ప్రియమైన సోదరులందరికీ సోదరిమలందరికీ మరొకసారి ప్రభు యొక్క నామములో నా యొక్క నిండు వందనములు తెలియజేస్తున్నాను దయగల దేవుడు భూమి మీద తన పని ఆ మాట మనం బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చదువుకున్నాం తన పని ఈ తన పని నిర్వహించాలనుకున్నప్పుడు కొందరిని ఎన్నుకోవాలి అనుకున్నట్టు అందులో కొంతమందిని ప్రత్యేకపరచటం ఆయన పని ప్రత్యేకంగా వాళ్ళకి అప్పగించటం ఇది మనం దైవ చాలా చాలాసార్లు చూసాం చాలా భక్తుల జీవితాల్లో చూసాం చాలామంది బ్రతుకులు అది నెరవేర్చబడటం చూసాం ఆయన వారిని ఎన్నుకొని ఆయన పనిని వారి ద్వారా జరిగించుకోవడం మనం చూసాం సర్వశక్తుడైన దేవుడికి పనివారు కావాలి సర్వోన్నతుడైన దేవునికి పనివారు కావాలి దేనికి పనివారు కావాలి ఆయన దగ్గర ఒక బిగ్ యూనివర్స్ ఉంది ఆ యూనివర్స్ నడిపించాలంటే చాలామంది పనులు కావాలి కానీ దానికి మనల్ని ఎన్నుకోలేదు భూమిని తిప్పండి నాయనా అని మనకు అప్పగించలా సూర్యుడిని టైంకి తీసుకురండి అయినా అని మనకు అప్పగించలా చంద్రుడిని టైంకి తీసుకురండి నాయనా మనకు అప్పగించలా భూమిని పండించండి నాయనా మనకు అప్పగించాల అంటే మొలకలు ఎలా రావాలి ఏ టైంకి రావాలి ఎక్కడ పండాలి ఏ ధాన్యాలు రావాలి వాటికి ఏ కలర్స్ ఉండాలి ఈ ప్రభుత్వాన్ని దేవుడు మన చేతుల్లో పెట్టాల పెడితే అది చాలా హ్యూజ్ మినిస్ట్రీ అయిపోద్ది మనం చేయగలం అంటే చేయలేం కాబట్టి దేవుడు తన శక్తిని వినియోగించేశాడు అలాంటి వాటికి నిత్య నిర్ణయము చొప్పున అని ఉంది కదా బైబిల్లో ఒక కట్టడ నిత్య నిర్ణయమైన కట్టడ తన శక్తిని వాడుతున్నాడు ఆయన నేటికే ఆ శక్తి ద్వారా ఈ కార్యాలన్నీ ప్రకృతిలో జరగడం మనం చూస్తున్నాం దానికి మనకి పని లేదు మనం వేలు పెట్టాల్సిన అవసరం లేదు దానికి సెపరేట్ వింగ్ ఉంది ఆ సెపరేట్ వింగ్ చూసుకుంటారు అవన్నీ కూడా తన దూతలను వాయువులు గాను అగ్ని జ్వాలలు గాను చేసుకునేవాడు సో అదొక సెపరేట్ వింగ్ అదొక సెపరేట్ సొసైటీ ఆ కమాండ్మెంట్స్ అన్నీ కూడా దేవుడు వాళ్ళకి వాటికిచ్చి వాటి ద్వారా ఆయన గొప్ప కార్యాలు జరిగించుకోవడం అందులో మనకి ఏ పని ఇవ్వలేదు అసలు ఇంత కూడా మనకు పని లేదు రైట్ రైట్ మరి దేవుడు సేవకులుగా మనకిచ్చిన పని ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇంత పెద్ద పెద్ద పనులన్నీనేమో ఆయన అండర్లో ఆయన శక్తి ద్వారా నిర్వహించుకుంటూ ఇంటరాక్షన్ కమ్యూనికేషన్ మనుష్యులతో కమ్యూనికేట్ అవ్వడం మనుష్యులతో ఇంటరాక్ట్ అవ్వటం ఈ ఇంటరాక్షన్ ఈ కమ్యూనికేషన్ అనేది మన చేతులకు అప్పగించే దేవుడు ప్రారంభం నుండి కూడా జనాలతో కలిసిపో జనాలతో కలిసిపోయి ఆత్మలను సంపాదించు ఏం చేయాలి ప్రభు మేము సేవకి వెళ్ళాలి ఏమేం కావాలి మాకు థింగ్స్ ఏం కావాలి సేవకి వెళ్ళడానికి అంటే ఒక తాపి అయిన తాపి పనికి వెళ్ళాలంటే తాపి కావాలి వడంబరం కావాలి కొలబద్ద కావాలి ఇవన్నీ కావాలి ఒక వడ్రంగ అయిన వడ్రంగి పనికి వెళ్ళాలంటే ఆయన దగ్గర రంప ఉండాలి మ్యాండేటరీ తర్వాత కొన్ని కొన్ని వస్తువులు ఉండాలి ఆ చెక్కలను చెక్కడానికి ఇవన్నీ కావాలి సో ఒక మంగళ అయిన తన పని పని నిర్వహించడానికి కత్తి ఉండాలి కత్తిరు ఉండాలి ఇలాంటివన్నీ ఉండాలి కొమ్మరైన తన పని నిర్వహించడానికి సారు ఉండాలి మట్టి ఉండాలి సో కొండలు చేసే టెక్నాలజీ ఇవి ఇవి వాళ్ళకు ఉన్నటువంటి థింగ్స్ వాళ్ళు వాడాల్సినటువంటి థింగ్స్ బట్ దేవుని సేవలో మనకు ఉండాల్సిన థింగ్స్ ఏంటి అంటే నో థింగ్స్ నో థింగ్స్ ఆర్ హియర్ మనకి ఏ థింగ్స్ అవసరం లేదు జస్ట్ ఒక దివ్య గ్రంథం బైబిల్ గ్రంథం చేతబట్టుకుని వాక్కుంటే చాలు మాట్లాడగలిగే సామర్థ్యం ఉంటే చాలు దైవాత్మ పూర్ణుడవై ఉంటే చాలు ఇక ఏ అవసరత నీకు లేదు వట్టి చేతులతో వెళతావు కాళ్ళతో నడుచుకుంటూ సుందరమైన పాదాలన్నాడు సువార్త ప్రకటించే పాదాలు ఆ కాళ్లతో వెళతావు ఆత్మలను సంపాదిస్తావు సో ఇది దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలి అంటే దేర్ ఆర్ నో నో మోర్ క్వాలిఫికేషన్స్ ఏ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు మరి ఏం కావాలి ఒకటి రక్షణలోనికి వచ్చిన వాడై ఉండాలి సత్యమును చేపట్టిన వాడై ఉండాలి ఆ సత్యమును చేపట్టి రక్షణలోనికి వచ్చిన ప్రతివారు కూడా వారుగా దేవుని యొక్క పరిచర్యలో వాడబడటానికి అర్హత సంపాదించుకుంటున్నారు వాళ్ళు అర్హులే దేవుని పరిచర్య వాళ్ళు చేయొచ్చు ఆత్మలను సంపాదించవచ్చు ఎన్నిక లేని వారిని అన్నాడు ఇక్కడ ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు కానీ మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఎన్నిక లేనివారు లోకము చేత తృణీకరింపబడినవారు లోకములో విలువ లేని వారు లోకములో గౌరవం లేనివారు లోకంలో మర్యాద లేని వారిని కూడా దేవుడు ఎన్నుకొని వారి ద్వారా నా పరిచర్య జరిగించుకుంటాను అని వాగ్దానం చేసి మనల్ని రోజు స్థితిలో నిలబెట్టాడు మనం సేవకులుగా కొనసాగుతున్నాం ఇప్పుడు కొన్ని విషయాలు మీతో చర్చిస్తాను తర్వాత నేను మిగిలిన విషయాలు మీతో మాట్లాడతాను దయచేసి జాగ్రత్తగా వినండి సేవకుడు లేదా సేవ లేదా పరిచర్య ఈ పదాలలో యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన విషయాన్ని పొందుపరిచారు అంటే వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చారు ఏంటి ఆ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే అపోస్తలుల్ని తన సేవకు పిలిచేటప్పుడు ప్రభు అన్నారు నేను మిమ్మును మనుష్యులను పట్టే చేపలు వారిగా అనగా జాలర్లుగా నేను చేస్తా అన్నారు ఇప్పుడు చేపల వారి యొక్క నైపుణ్యం వాళ్ళ యొక్క స్కిల్స్ వాళ్ళ యొక్క టాలెంట్ అనేది చేపలు పట్టడంలో మనకు కనబడుతుంది వాళ్ళు వలలు తీసుకెళ్ళటం సముద్రం అంత పెద్ద సముద్రంలో వల వేయడం వేలాది కోట్లాది లక్షలాది చేపలలో నుండి కొన్ని చేపల్ని వాళ్ళు పట్టుకోగలగడం అంటే అది సామాన్యమైన సంగతి కాదు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి చాలా కష్టపడాలి ఎక్కడ చేపలు ఉంటాయో తెలియాలి ఎప్పుడు వస్తాయో తెలియాలి ఎలా వాటిని పట్టాలో తెలియాలి ఎలా వాటిని వలల ద్వారా బుట్టలో వేసుకోవాలో తెలియాలి ఇవన్నీ కూడా వాళ్ళు చాలా టెక్నిక్గా చేసేటువంటి పని మీకు తెలుసు రాత్రంతా శ్రమపడితే కానీ ఒక చేప కూడా మాకు దొరకలేదు అంటే అంత చేపలు పట్టే స్కాలర్కే చేపలు పట్టడంలో స్కాలర్ అంటున్నాను నేను చేపలు పట్టడంలో ప్రావీణ్యత సంపాదించిన వాడికి కూడా ఒక చేప దొరకలేదు అట రాత్రి అంతా ఒక టీమ్ టీమ్గా కష్టపడినా కూడా రాత్రి అంతా చేప దొరకలేదు అప్పుడప్పుడు సోదరులు ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన సేవకులు ఉన్నారు వీళ్ళు గతంలో నాకు చెప్పారు అన్న మేము ఒకటి ల్యాం ఒక ల్యాండ్ చేసుకుని వెళ్ళిపోతాం చాలా దూరం వెళ్తాం పదిహేను రోజులు ఉంటాం కా ఆ సముద్రం మీద ఇరవై రోజులు ఉంటాం ఆ పదిహేను ఇరవై రోజుల్లో కూడా ఎన్ని వస్తాయో తెలియదు ఎప్పుడు వస్తాయో తెలియదు దొరుకుతాయో తెలియదు దొరకవో తెలీదు ఒక్కొక్కసారి వట్టి చేతులతో వెనక్కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయంటే నేను ఆశ్చర్యపోయాను అంత పెద్ద మహాసముద్రం మీదకెళ్ళి ఒట్టి చేతులతో వచ్చారంటే ఎస్ ఇట్స్ ట్రూ పదిహేను రోజులు ఉండి కూడా వట్టి చేతులతో వచ్చారంటే అవునన్నా ఒక్కోసారి రెండు రోజులకే వచ్చేస్తారట ఏమో రైట్ రైట్ ఒకసారి రెండు రోజులకే వచ్చేస్తారు ఒకరోజు పదిహేను రోజులు ఉన్నా కూడా వాళ్ళకి ఏం పని అవ్వదు ఇంకా ఆ తర్వాత విసుగు పుట్టి వచ్చేస్తారు ఇంకా ఇప్పుడు దొరకదు మనకి ఇప్పుడు మనం ఉన్న ప్రయోజనం లేదు ఉపయోగం లేదని అంటే ఇప్పుడు మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అని దేవుడు వారిని ఉద్దేశించి మాట్లాడాడు అనగానే మనకు అర్థమైపోవాలి నువ్వు కూడా వాక్యం అనే వలతో సమాజంలోనికి వెళ్ళిన ఒక జాలరివి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్ని పడతాయి నీకు తెలీదు ఎంతమంది వస్తారు నీకు తెలీదు ఎన్ని రోజులకు వస్తారు నీకు తెలీదు మరి నీ పనేంటి కేవలం వల వెయ్యడం మాత్రమే అనగా వాక్యాన్ని బోధించడం మాత్రమే గెట్ మై పాయింట్ ఇప్పుడు నా సామర్థ్యం ఎంత అంటే వల విషయంలో ఏ సామర్థ్యం ఉండదు కొన్ని కొన్ని నైపుణ్యాలు ఉంటాయి కొన్ని కొన్ని స్కిల్స్ ఉంటాయి కానీ నువ్వు వెయ్యడమే పడవ మీద నిలబడాలి వల వెయ్యాలి అప్పుడు ఏ ఆత్మ అనగా ఏ చేప సన్నిధికి వస్తుంది ఏ చేప సన్నిధికి రాదు ఎవరు పట్టబడతారు ఎవరు పట్టబడరు అవన్నీ కూడా ఆయన చూసుకుంటారట అర్థమైందా నా మాట విని నా మాట చొప్పున ఇక్కడ వలవేయుడి అన్నాడు అప్పుడు ప్రభుకి స సజెషన్ ఇస్తున్నాడు ఏమనంటే ప్రభు మేము రాత్రంతా ఇక్కడే ట్రై చేసాం ప్రభు పల్లన చోట ట్రై చేసాం పల్నా చోట ట్రై చేసాం బట్ వి డి గెట్ ఎనీథింగ్ బట్ నువ్వు చెప్తున్నావు కాబట్టి నువ్వు వేయమంటున్నావు కాబట్టి నేను వేస్తాను నువ్వు వేయమంటున్నావు కాబట్టి వేస్తాను నీ మాట చొప్పున వల వేస్తాను నా మాట చొప్పున వేయండి అన్నాడు ఇది పర్టికులర్గా మీరు కొంచెం నిశితంగా ఈ ఈ విషయాన్ని పరిశీలన చేస్తే ఆయన మాట చొప్పున నువ్వు వలవే ఇన్న వస్తాయి ఎంతమంది వస్తారు నీకు అనవసరం అది అర్థమైందా నువ్వు చేయాల్సింది చెయ్యి ఆయన ఎక్కడ వల వేయమంటే అక్కడ వల వేసి వల వేయడం సో ఆయన ఎవరిని ఆకర్షించుకుంటే వారు ఆ వలలోనికి వస్తారు వారిని జాగ్రత్త కొత్తగా మరల ప్రభుకు అప్పగించే బాధ్యత సేవకుడిగా మనకిచ్చాడు సో మీ అందరికీ తెలుసు ఈ రోజుల్లో సేవ అనేది ఒక బిజినెస్గా మారింది ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని ఎస్ అందరూ ఒప్పుకోవాలి ఖచ్చితంగా ఒప్పుకోవాలి ఎప్పుడు కూడా జెన్యున్గా మాట్లాడేవాడు ప్లస్లు చెప్పగలగాలి మైనస్లు చెప్పగలగాలి ఓన్లీ ప్లస్లు మాత్రమే చెప్తున్నాడు అంటే వాడు జెన్యూన్ కాదని అర్థం నిజానికి దేవుడు ఎంత జెన్యూన్ అంటే దావీదు మంచిని చెప్పేశాడు ఓపెన్గా దావిది చెడ్డను కూడా కొండబద్దలు కొట్టేశాడు లోతుగారి కుమార్తెల చెడ్డను చెప్పేశాడు లోతు అనే గొప్ప నీతిమంతుడి మంచిని కూడా చెప్పేశాడు కొన్ని కొంతమంది అయితే కొన్ని దాచేద్దాం అనుకుంటారు కానీ దేవుడు అలాంటి వాడు కాదు ఆర్ మైనస్ అన్ని మాట్లాడతాడు సో ఈ రోజుల్లో సేవ అనేది ఒక వ్యాపారంగా మారిపోయిన సంగతి మనందరికీ తెలుసు ఎందుకు సేవ వ్యాపారంగా మారింది అని అంటే సేవలోనికి డబ్బు అనేది వచ్చి చేరింది ఎవరినూ ఇద్దరు యజమానులకు దాచుడుగా ఉండి చేయలేడు సో డబ్బు అనేది వచ్చి చేరింది సో డబ్బు ఎక్కువ కాలం ఉంటుందా మనతో సేవ ఎక్కువ కాలం ఉంటుందా అంటే సేవ సేవ సంబంధమైన ప్రతిఫలం ఎక్కువ కాలం ఉంటుంది డబ్బు అనేది తక్కువ కాలం ఉంటుంది ఎంతకాలం ఉంటుందంటే మనం బతుకున్నంతకాలం ఉంటుంది తర్వాత డబ్బు మనం వదిలేసి వెళ్ళిపోద్ది మరి డబ్బు వద్దా అంటే డబ్బు వద్దా సేవకుడికి డబ్బు వద్దా సేవ చేయాలంటే డబ్బు కావాలొద్దా ఎంతమంది కావాలంటారు ఎంతమంది అక్కర్లేదు అంటారు మిమ్మల్ని అడుగుతున్నాను కావాలనే వాళ్ళు ప్లీజ్ దయచేసి మీ చేయి చూపించండి జెన్యున్గా చెప్పాలి ఓపెన్గా చెప్పాలి సేవకి డబ్బు అవసరమా కాదా అవసరం అనేవాళ్ళు చేయి చూపించాలమ్మా రైట్ చూసారా అందరూ ఒకటే మాట చెప్తాం సేవే కాదు ప్రపంచంలో ఏ చారిటీ జరగాలన్నా ఏ అన్నదానాలు జరగాలన్నా ఏ వాక్యదానాలు జరగాలన్నా ఏ కార్యక్రమం జరగాలన్నా మనం అందరం పెట్టుకున్న విధేంటంటే ఒకప్పుడు వస్తు మార్పిడట తర్వాత ఇప్పుడు డబ్బు మార్పిడి సో కాబట్టి డబ్బు లేకుండా సేవ అనేది జరగదు మరి ఇప్పుడు ఏంటి మనం ఎవరిద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు అన్నప్పుడు మనకు డబ్బు కావాలి సేవ కావాలా లేకపోతే సేవతో డబ్బు కావాలా డబ్బు కోసం సేవ చేయాలా ఏం చేయాలి ఇది చాలామందికి ఉన్నటువంటి డైలమా ఇప్పుడు నేను డబ్బుని ఎలా యూజ్ చేయాలి అసలు డబ్బుతో నాకున్న లింక్స్ ఏంటి దీన్ని నేను ఎలా చూడాలి ఏ కోణంలో చూడాలి దేవుడేమో ఏ ఏ ఒక్కడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు అంటున్నాడు కానీ ఇక్కడేమో డబ్బు లేకపోతే పనులు జరగట్లేదు అంతే కదా మనం ఎంత చిన్న సదస్సు ఇక్కడ ఏర్పాటు చేసినా కూడా డబ్బు అవసరం అవుద్దా అవుదా ఖచ్చితంగా ఒక పాతికి ముప్పై వేలైనా ఖర్చులు ఎగిరిపోతాయి ఎంత సింపుల్గా చూద్దామన్నా కదా సో అంటే మరి ఏంటి డబ్బు లేకుండా పరిచయండు వల వలకి వెళ్ళాలి చేప చేపలైన జాలర్ ఒక వెళ్ళికి భౌతికంగా చేపలు పట్టుకొని రావాలి అని అంటే బోట్ ఉండాలి దానికి కొన్ని లక్షలు అవుతాయి నెట్ ఉండాలి దానికి కొంత మెయింటెనెన్స్ దానికి బోల్డెన్ డబ్బులు అవుతాయి సో ఇవన్నీ పెట్టుకుంటే తప్ప ఆయన సముద్రం మీదకి వెళ్ళలేడు వల వేయలేడు పట్టుకుని రాలేడు అర్థమైందా కానీ ఈరోజు చాలామంది ఈ విషయం తెలియక ఏ డబ్బు గురించి మా ఆడొద్దు అసలు అంటాడు అంటాడాంట వాడికి నిజంగా సేవ గురించి తెలియదు ఏసుప్రభువే ఒక డబ్బు సంచి మెయింటైన్ చేశాడు దానికి ట్రెజరర్గా ఐశ్వర్యయుత యోధం పెట్టాడు ఆడేమో దొంగోడు అది తర్వాత విషయం పక్కన పెట్టండి కానీ ఏసుప్రభువు కూడా ఒక డబ్బు సంచి మెయింటైన్ చేశాడు డబ్బు లేకుండా మీరు సభలో పెట్టలేరు డబ్బు లేకుండా ఎవడు వాక్యానికి వెళ్ళలేడు డబ్బు లేకుండా ఎవడు ఏ పరిచర్య చేయలేడు చివరి వరకు ఖచ్చితంగా పరిచర్య జరగాలి అంటే ధనం కావాలి ధనం లేకుండా ఏ పరిచర్య జరగదు కాబట్టి గాలి మాటలు చెప్పే వాళ్ళని మనం పడించుకోకూడదు వాళ్ళు వాళ్ళు సాతానుకు తొత్తులు కాబట్టి సాతాను తొత్తులుగా మాడతారు వాస్తవానికి డబ్బు కోసం సేవ చేయడాన్ని మాత్రం ఖండించాలి దట్ ఈస్ నాట్ కరెక్ట్ దీనికి ఆ వ్యత్యాసం ఆ సన్నటి గీత ఉంది ఈ మధ్యలో ఇది మీకు అర్థం కావాలి డబ్బు కోసం సేవ చేయడాన్ని ఖండిస్తాం పాయింట్కి జాగ్రత్తగా అర్థం చేసుకోండి డబ్బు కోసమే సేవ చేసే వాళ్ళని ఖండిస్తాం సేవలో డబ్బు అవసరం అనుకునే వాళ్ళని ప్రోత్సహిస్తాం గెట్ మై పాయింట్ సేవకు డబ్బు అవసరం అనుకునే వాళ్ళని ప్రోత్సహించాలి డబ్బు కోసమే సేవ అనుకునే వాళ్ళని ఏం చేయాలి ఖండించాలి ఈ రెండు అర్థమైన వాడు గొప్ప సేవకుడు అవుతాడు ఎందుకంటే మనకు డబ్బు అవసరం అంటే ఖచ్చితంగా అవసరం అందుకే ఈ డబ్బు అనే దాని వెనక మనం పరిగెత్తకుండా డబ్బే మన వెంట పరిగెత్తేలా మనం పరిచర్ చేయాలి ఈ పాయింట్ అందరూ అర్థం చేసుకోండి డబ్బు వెంట మనం పరిగెత్తకుండా సేవకుడు పరిగెత్తకుండా సేవకుడి వెంట డబ్బు పరిగెత్తే విధంగా మనం ఏం చేయాలి సేవ చేయాలి ఇప్పుడు సేవకుడు బతకాలంటే డబ్బు కావాలద్దా కావాలి కదా కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి ఆ మధ్య నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను పౌలు గారు డేరాలు కుట్టుకున్నారు కదా మీరు కూడా డేరాలు గుట్టుకోండి పౌలు గారు ఏం కుట్టుకున్నారు డేరాలు కుట్టుకున్నారు డేరాలు కుట్టుకుని సేవ చేశారు కాబట్టి సేవ కూడా అంటే ఏంటి ఫ్రీ సర్వీస్ అది సో ఫ్రీ సర్వీస్ కాబట్టి నువ్వు కూడా డబ్బు అడగకుండా లేదా డబ్బు తీసుకోకుండా డబ్బులు డబ్బులు ప్రస్తావన తీసుకురాకుండా ఫ్రీగా పరిచర్య చేయండి అంటే దాని అర్థం ఏంటంటే మీరు కూడా ఏదో కుట్టుకోండి లేదా ఏదో పనికి వెళ్ళండి పనికి వెళ్ళి ఏం చేయండి సేవ చేయండి సలహా ఇస్తుంటారు కొంతమంది పౌలు గారి జీవితాన్ని నిశ్చితంగా పరిశీలన చేశారా వాళ్ళు అంటే నిశ్చితంగా పరిశీలన చేయలే నిజంగా చేయలే ఎందుకు చేయలేదంటే పౌలు గారు నిత్యం డేరాలు కుట్టుకుంటూ పరిచర్య చేయలేదు కొంతకాలం మాత్రమే కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఆయన కష్టపడ్డట్టుగా గ్రంథం చెబుతోంది మిగిలిన సందర్భాలలో ఆయన తెసలో మీరు మాటి మాటికీన అవసరము తీర్చితిరి మీరు పంపిన వస్తువులు నన్ను అప్రతితు వలన పొంది నేను చాలా మనోహరంగా ఉన్నాయని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను వాటిని బట్టని చెప్పి పౌలు గారు సర్టిఫై చేయటం మనందరికీ తెలుసు ఇప్పుడు ఎక్కడా కూడా ఈ ఈ ఈ స్క్రాప్ అంతటిని పక్కన పెట్టండి కాసేపు ఈ పనికిమాల మాటలు మాట్లాడే వాళ్ళని పక్కన పెడితే కాసేపు వాళ్ళు ఏంటంటే తాము ఏదో సమాజానికి నీతి మంతులు అని కనపరుచుకోవడానికి సేవకు డబ్బు అవసరం అంటారు ద సేవకుడు ఏదో పని చేసుకుని బతకాలంటారు ఏదో పని చేసుకుని బతికి నువ్వు సేవ చేయంట చాలా తప్పది ఎందుకంటే వాళ్ళకి అర్థం కాని సంగతి ఏంటంటే ఇది కూడా పనే చెప్పండి ఇది కూడా పనే నేను సమాజంలో చాలామందిని చూశాను మోటివేషనల్ స్పీకర్స్ వాళ్ళు ఒక మోటివేషనల్ స్పీచ్ ఇవ్వటానికి దాదాపు పెర్ డేకి యాభై వేలు తీసుకుంటారు నిజం ఒక్కరోజుకి వాళ్ళు ఛార్జెస్ మనం పెట్టుకొని ఒక్కరోజుకి మనం యాభై వేలు ఇస్తే వాళ్ళ కాలేజీకి కానీ ఒక ఇన్స్టిట్యూట్ కానీ వెళ్ళి వాళ్ళు మోటివేషన్ స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతారు ఆ మధ్య నన్ను ఎల్ఐసిలో మోటివేషన్ స్పీచ్ ఇవ్వడానికి ఎల్ఐసి ఏజెంట్లందరికీ మా మా మామయ్య గారు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉన్నారు ఆయన నన్ను చాలా రిక్వెస్ట్ చేశారు అంటే మీ వదిన వాళ్ళ పెదనాన్నగారు ఆయన నన్ను చాలా రిక్వెస్ట్ చేశారు ఏమండి అల్లుడు గారు మీరు రావాలి వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకు జస్ట్ అంటే నేను ఎల్ఐసి గురించి మాట్లాడే నేను మోటివేషనల్ స్పీకర్ని కాదండి నేను క్రిస్టియన్ స్పీకర్ని అంటే లేదు లేదు ప్లీజ్ అండి ఒకసారి రండి మీరు ఏదైనా చెప్పగలరు అన్నాడు చిన్నప్పటి నుంచి నాకు ఎల్ఐసి బ్యాక్గ్రౌండ్ ఉంది నా వెనక అందుకు నాకు బాగా తెలుసు నాకు ఆ పాలసీలు ఎలా చేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్తారు ఎలా తిట్లు తింటారు ఎలా చేదరించుకుంటారు ఎప్పుడైనా సరే మీరు ఎల్ఐసి గురించి చెప్పాలంటే బాబు ఈ డబ్బులు అవి మాకు ఎప్పుడు అంటే నువ్వు చచ్చాక అనే చెప్పాలి బతుకుండా వస్తాయని చెప్పాను కదా మరి ఏం చెప్తారు నువ్వు చచ్చాక నచ్చు నువ్వు చచ్చాక అని చెప్పాలంటే ఆ తోడు చేదరించుకుంటాడు కదా అంటే నేను చచ్చాక అని చావాలా నీకు దిక్మల్ని డబ్బులు పెట్టి నేను అని అనేవాళ్ళు కూడా ఉంటారు సో ఇలాంటివన్నీ ఉంటాయి సరే నన్ను పిలిచారు పిలిస్తే ఇలాగే చాలామంది ఏజెన్సీ వచ్చారు రికార్డ్ చేయలేదు మేము ఎందుకు అవసరం లేదు కదా వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు మరి ఏ ఛానల్లో పెట్టుకున్నారో నాకు తెలియదు నేను అడగలేదు సో వాళ్ళ వాళ్ళందరూ మాట్లాడమన్నారు నాతో పాటు మన కుర్రాలో ముగ్గురు నలుగురు వచ్చారు రామచంద్రపురంలో జరిగింది ఇది సో మాట్లాడాను నేను ఎల్ఐసి ఆఫీసులో మాట్లాడా మాట్లాడుతూ నేను అదంతా పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు చప్పట్లు కొట్టేసారు మాకు మా డివిజనల్ ఆఫీసర్ గారికి చెప్తాం తర్వాత మా పలానా మేనేజర్ గారు చెప్తాం హైదరాబాద్లో లో డేట్ కావాలి విజయవాడలో ఓ డేట్ కావాలంటే నమస్కారం నా ఆయన ఇంకా అన్ని డేట్లు నేను ఇవ్వలేను ఇక్కడ వరకు ఏదో చెప్పమన్నారు కాబట్టి ఇక్కడ వరకు చెప్పాను అయిపోయింది ఇంక మళ్ళీ నేను ఇవ్వలేను మీకు అని చెప్పేసి అంటే వాళ్ళు ఎందుకు నన్ను కోరుకుంటున్నారంటే చాలా బాగా చెప్పాడండి ఆయన అసలు ఇలాగ ఎవరు చెప్పలేదు నేను ఇంతవరకు ఎలాగైతే మనకు తెగచ్చేత్తండి పాలసీలు ఇంకా అందరు కట్టేస్తారండి పాలసీలు ఎలా ఉంటే మనకి బాగా తీసుకెళ్దామండి ఎలాంటి ఉండే మనం వాడదాం అండి నేను ఆయన అడిగాను ఇంతలా వాడేద్దాం అంటున్నారు నన్ను ఎందుకంటే అండి పెద్ద పెద్దోళ్ళతో ట్రై చేసాం మేము గతంలో ఇద్దరు ముగ్గురిని తెచ్చాం ఒకటి ముప్పై వేలు తీసుకున్నాడు ఒక యాభై వేలు తీసుకున్నాడు మీరు ఒక్కలే ఉత్తిని పోతున్నారు అందుకని చెప్పేసి మా వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ కొన్నారు మీద అన్నాడు అయితే నేను అస్సలు దొరకనండి ఇక మీద నన్ను అప్రోచ్ అవ్వద్దు దీస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ బట్ మీరు అడిగారు కాబట్టి వచ్చాను మామయ్య గారు మళ్ళీ నేను రానండి అని చెప్పేశాను సో ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మోటివేషనల్ స్పీకర్స్ అనేవాళ్ళు వాళ్ళ మోటివేషన్స్ ఇవ్వటానికి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు వసూలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు వాళ్ళు చెప్పేటువంటి సబ్జెక్టు అవతల వాళ్ళని ఇన్స్పైర్ చేస్తుంది వాళ్ళ వాళ్ళు వ్యాపారం ఎలా చేయాలి మోటివేషనల్ స్పీకర్ చెప్తాడు వ్యాపారంలో లాభాలు ఎలా పొందాలి చెప్తాడు ఆత్మహత్యలు చేసుకోకుండా ఎలా ఉండాలి చెప్తాడు తర్వాత స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి చెప్తాడు చదువులు ఎలా ఉత్తీర్ణత సాధించాలి చెప్తాడు చదువు మీద కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలి చెప్తాడు ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్తాడు సో వీటికి వాళ్ళు చాలా బడిని పట్టుకుంటారు వాళ్ళు చాలా ప్రిపేర్ అవుతారు ఏమో నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోతే కుదరదు కదా వాళ్ళు చప్పట్లు కొట్టించేంతగా చెప్పాలి అంతగా వాళ్ళు మోటివేట్ అయిపోయేలా చెప్పాలి సో చెప్తాడు కాబట్టి అంత ఎఫర్ట్స్ పెడతాడు కాబట్టి డబ్బు తీసుకుంటాడు అది అతని జీవనానికి ఉపయోగించుకుంటాడు అతని జీవనోపాధికి ఉపయోగించుకుంటాడు బట్ ఇక్కడ సేవకుడు ఆ విధానంలో లేడు కానీ సేవకుడిది కూడా అంతకంటే గొప్ప పని అని చెప్పడం కోసం ఎగ్జాంపుల్ మీకు నేను ఇచ్చా అర్థమైందా ఇప్పుడు వాళ్ళు మోటివేషనల్ స్పీచ్లు ఇస్తూ కొంతమందిని ఈ బాహ్య ప్రపంచంలో భౌతిక జీవితంలో గొప్పగా బతకటానికి పురికొల్పుతున్నారు ఏమో రైట్ పురికొల్పడం ఆ పదాన్ని దృష్టిలో పెట్టుకోండి అది మేము బైబిల్లో కూడా ఉంది మనం వాడికి వెళ్దాం గారి దగ్గరికి వాళ్ళు ఎందుకు పురికొల్పుతున్నారు మోటివేషన్ మీన్స్ పురికొల్పడం మోటివేట్ చేయడం అంటే అర్థం ఏంటి మన తెలుగులో పూరికొల్పడం ఎందుకు వాళ్ళు పూరుకొల్పుతున్నారు ఈ అరవై డెబ్బై సంవత్సరాల చిన్న జీవితంలో బాహ్య జీవితంలో గొప్పగా బతకడం కోసం పూరుకొల్పుతున్నారు చాలామంది ఉన్నారు కదా మోటివేషనల్ స్పీకర్స్ నేను పేర్లు చెప్పక్కర్లేదు మీరు ఫేస్బుక్లోకి యూట్యూబ్లోకి వెళ్తే అబ్బో చాలామంది కనబడుతూ ఉంటారు చాలామంది వాళ్ళకి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది యూట్యూబ్లో ఫేస్బుక్లో రైట్ రైట్ సో వాళ్ళు ఈ భౌతిక జీవితం కోసం పురుకొల్పుతున్నారు ప్రేరేపిస్తున్నారు కానీ ఒక సేవకుడు మోటివేట్ చేస్తాడు మోటివేషన్ ఆ పదం వాడొచ్చు సేవకుడు కూడా మోటివేషనల్ స్పీకరే ఏ విధమైన మోటివేషన్ అంటే సేవకుడిది ఏ విధమైన మోటివేషను ఏ విధమైన ఇన్స్పిరేషన్ ఇస్తాడు అందుకే మన మీ మనం మన మెసేజ్ల కింద కూడా ట్యాగ్ వేసి మోటివేషన్ హ్యాష్ ట్యాగ్ వేసి ఇన్స్పిరేషన్ అని రాస్తూ ఉంటాం అంటే స్పిరిచువల్ మోటివేషన్ అండ్ స్పిరిచువల్ ఇన్స్పిరేషన్ ఈ స్పిరిచువల్ మోటివేషన్ స్పిరిచువల్ ఇన్స్పిరేషన్ సేవకుడు కూడా ఇస్తాడు ఇవ్వాలి వాళ్ళకి మహా అయితే అర్ధ గంట మాట్లాడతారు ఇంకొక అర్ధ గంట మాట్లాడితే గంటకి ఎక్స్ట్రా ఛార్జెస్ అదే టూ అవర్స్ మాట్లాడాలంటే దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ పర్ డే మొత్తం ఇవ్వాలంటే దానికి ఒక సెపరేట్ ఛార్జ్ ఉంటుంది ఇది మోటివేషనల్ స్పీకర్స్ యొక్క విధానం నేను అన్ని తెలుసుకున్నాను వాళ్ళ గురించి కూడా నాకు తెలుసు సో ఇలాంటి సెపరేట్ ఛార్జెస్ ఏమీ లేకపోయినా ఒక సేవకుడు బైబిల్ పట్టుకుని సమాజంలోకి వెళ్ళి ఒక మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్పి లేదా తన సంఘానికి వాక్యం చెప్పి బలపరుస్తాడు ఆత్మీయంగా బలపరుస్తాడా బలపరచడా చాలా బలపరుస్తాడు ఎలాంటి మోటివేషన్ ఇస్తాడంటే యుగ యుగాలు నీ జీవితాన్ని పొందించుకోవడానికి ఇచ్చే వండర్ఫుల్ మోటివేషనల్ స్పీకర్ నీ సేవకుడు సంఘం అది గుర్తించాలి ఎన్ని సంవత్సరాలు నీ సేవకుడు నిన్ను మోటివేట్ చేస్తాడంటే యుగ యుగాల జీవితం కోసం నీ సేవకుడు నిన్ను మోటివేట్ చేస్తాడు వాళ్ళు ఎంతకాలంలో మోటివేట్ చేస్తారు అరవై అరవై డెబ్భై సంవత్సరం నీకు ఉద్యోగం వచ్చింది అనుకో ఎలా చదవాలి అనే మోటివేషనల్ స్పీచ్తో నీకు పని లేదు ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనే మోటివేషనల్ స్పీచ్తో ఎగ్జామ్ అయిపోయాక నీకు పని లేదు ఏమైనా రైట్ ఎగ్జామ్ అయ్యేంత వరకే నీకు ఆ స్పీచ్ ఉపయోగపడుద్ది ఆఫ్టర్ ఎగ్జామ్ నీకు ఆ స్పీచ్తో పని లేదు అర్థమైందా అలాగే వ్యాపారం వృద్ధి వృద్ధిపొందేసిన తర్వాత వ్యాపారాన్ని ఎలా వృద్ధిపొందించుకోవాలి అనే స్పీచ్తో నీకు పని లేదు ఎప్పటి వరకు నీకు ఆ స్పీచ్ ఉపయోగపడద్ది అంటే కేవలం డెవలప్మెంట్ అయ్యేంత వరకే కానీ ఇది అలా కాదు ఇది ఇటు భౌతిక జీవనానికి అటు అభౌతిక జీవనానికి రెండు జీవితాలకే ఉపయోగపడేటువంటి స్పీచెస్ లేదా మోటివేషన్స్ లేదా ఇన్స్పిరేషన్ మీ సేవకుడు ఇవ్వగలుగుతున్నాడు అంటే మీరు ఇవ్వగలుగుతున్నారు సంఘానికి అప్పుడు సంఘము సేవకుడికి ఎంత రుణపడిపోతుందో ఒకసారి ఆలోచించండి పెర్ డేకి వాళ్ళు యాభై వేలు తీసుకుంటే ఒకవేళ సంఘంలో సేవకుడు చేసేది కూడా అలాంటి అంతకంటే గొప్పదైన మోటివేషన్ అనుకుంటే సేవకుడికి సంఘం ఎంత రుణపడిపోతుంది ఆ విషయంలో చెప్పండి చాలా రుణపడుతుంది కాబట్టి డబ్బు ఇవ్వాలా సేవకుడికి ఇవ్వకూడదా అంటే ఖచ్చితంగా పౌలు భక్తుడు చెప్పిన మాట కొరిందు పత్రికలో రాయబడిన మాట ఎందుకంటే చాలామంది ఇలాంటి వాళ్ళు ఈ సేవకు కొత్త వాళ్ళు ఇంకా సేవకు రాకుండా వాళ్ళని తొక్కేసే ప్రయత్నంలో అపవాది చేసే భాగం ఇది ఇప్పుడు మీకు ఏమి ఇవ్వం మీరు ఉచితంగా వచ్చి చెయ్యండి అని అంటే చాలామంది అక్కడితో ఆగిపోతారు ఎందుకంటే కుటుంబం ఉంటుంది భార్యను పోషించాలి పిల్లలు ఉంటారు వాళ్ళని పోషించాలి వాళ్ళని ఎలా పోషించాలి తనకి తెలియదు సేవలోకి రావాలని ఆశ ఉంటుంది కానీ ఇలాంటి వాళ్ళు ఉండేవంటారంటే మీరు డేరాలు కుట్టుకోండి మీరు ఉద్యోగాలు చేసుకోండి ఆఫ్కోర్స్ ఆ చిన్న చిత్తగా ఎక్కడో ఉద్యోగాలు చేస్తూ సేవ చేసే వాళ్ళు ఉంటే ఉండొచ్చు మనం మనమేం తప్పు పట్టట్లేదు మంచి పని అది వ్యాపారం చేసుకుంటూ సేవ చేసే వాళ్ళు కూడా ఉండవచ్చు తప్ప పనే తప్పు తప్పనట్లేదు కానీ ఇరవై నాలుగు గంటలు అతను చేయలేడు ఉద్యోగం వల్ల కొన్ని కొన్ని మీటింగ్లు ఆగిపోవచ్చు లేదా కొన్ని కొన్ని పరిచయలకు ఆగిపోవచ్చు వ్యాపారం వల్ల కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్లకుండా ఆగిపోవచ్చు కొన్ని ప్రాంతాలకే పరిమితం అవ్వచ్చు అంత మాత్రాన తానేదో ఏదో గొప్పవాడని ఇరవై నాలుగు గంటలు చేసేవాడు తక్కువ వాడని కాదు ఇంకా నన్ను అడిగితే నేనేమంటానంటే ఉద్యోగం చేసుకుంటూ సేవ చేసేవాడికంటే వ్యాపారం చేసుకుంటూ సేవ చేసేవాడికంటే కూడా జీవితాన్ని మొత్తాన్ని సేవకు అంకితం చేసినోడే గొప్పోడు ఇది ఖచ్చితం అలాగే నేను వాళ్ళు తక్కువ చేయట్లేదు అది మంచిదే ఇది మంచిదే వాళ్ళు వీళ్ళని తక్కువ చేయొద్దు వీళ్ళని వాళ్ళని తక్కువ చేయద్దు వాళ్ళకి అర్థం చేసుకోవాలి ఇది నా బాధ మీరు అర్థం చేసుకోవాలి ఇలా అర్థం చేసుకోకుండా మీరు సేవ చేసేయండి మీకు ఏమి ఎవరు మీకు డబ్బుతో పని లేదు డబ్బు మనకి శత్రువు రోజు దాని చుట్టూనే తిరుగుతాం ఒక్క వెనకాల తోకున్నట్టు ఇక్కడ దాకా వచ్చారు ఏం కొట్టించుకొచ్చారు బళ్ళలో పెట్రోల్ వెళ్ళి నేను అంటే పెట్రోలుడు అయ్యో నువ్వు దేవుని సేవకుడివా అవును ఆకాశ మహాకాశాలకు సృష్టి చేస్తే దేవుని సేవ చేస్తున్నావా అవును అయితే నీకు పెట్రోల్ ఫ్రీ అన్నాడా అన్నాడా అనలేదా అనలేదు కదా డబ్బులు తీసుకున్నాడా ఆ తర్వాత వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఎక్కడో హోటల్ లాగో టీ తాగుదాం అనుకుంటారు అయ్యో నువ్వు జీవమగల దేవుని సేవకుడివా అయితే నీకు ఫ్రీ అన్నాడా అనలేదు కదా టీకి డబ్బులు ఇచ్చారా ఇవ్వాలి హోటల్లో బోన్ చేస్తే డబ్బులు ఇవ్వాలి బస్కి వెళ్ళి వస్తే డబ్బులు ఇవ్వాలి ట్రైన్కి వెళ్ళి వస్తే డబ్బులు ఇవ్వాలి ఫ్లైట్కి వెళ్ళిస్తే డబ్బులు ఇవ్వాలి ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలి డబ్బులు ఇవ్వాలి నువ్వు సొంతంగా మీటింగ్ పెట్టుకుందామంటే స్టేజ్కి ఫ్రీ ఇస్తాడా ఎవడే సౌండ్ సిస్టమ్ ఏమైనా ఫ్రీ ఇస్తాడా ఎవడే పోస్టర్లు ఏమైనా ఫ్రీగా ఇస్తాడా ఎవడే కనీసం నువ్వు చదివే బైబిల్ కూడా ఉత్తిని ఎవడు ఇవ్వడు నీకు అర్థమైందా నువ్వు చదివే బైబిల్ కూడా నీకు ఎవడు ఊరికే ఎవడు ఇంట్లో వాళ్ళందరికీ బైబిల్స్ కావాలంటే నువ్వు కొనాలి మనందరం కూడుకోవాలంటే ఒక స్థలం కావాలి ఆ స్థలం మీద చర్చి కట్టాలంటే దానికి డబ్బు కావాలి నువ్వు బతకడానికి కావాలి నువ్వు పరిచర్య చేసే వాహనాలకు కావాలి నువ్వు కొనే వస్తువులకు కావాలి ఇవి అన్ని డబ్బుతో ముడిపడి ఉన్నాయి సో ఈ విషయం ఏమీ ఆలోచించకుండా నీకు రూపాయి ఇవ్వరు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు నువ్వు ఫ్రీగా చేయాలి పౌలు గారి డేరాలు కొట్టారు నువ్వు డేరాలు కొట్టాలంటే అది చాలా తప్పు విధానం అందుకే చాలామంది మనకి భౌతిక జీవితానికి పరిచర్య ఉపయోగపడదు కాబట్టి చాలామంది చిన్న సేవకులు వాళ్ళలో వాక్య పరిజ్ఞానం ఉన్నా కూడా వాళ్ళలో గొప్ప సామర్థ్యం ఉన్నా కూడా పరిచర్య చేయగలిగే దమ్మున్నా కూడా అనేక మందిని ప్రభు కొరకు నిలబెట్టగలిగే సామర్థ్యం ఉన్నా కూడా సేవ వద్దనుకుని లోపలికి వెళ్ళిపోయి ఎక్కడో చోట విశ్వాసిగా బతికేద్దాం అనుకుంటున్నారు నిజం ప్రియులారా ఇది జరుగుతుంది వాస్తవం ఇది ఒకళ్ళు ఇదే జరిగితే రాబోయే తరాలకు సేవకులు ఉండరు నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తూ ఉంటాను మా నాన్నగారితో కూడా అంటాను నాన్న మీ రోజుల్లో వ్యవసాయం అనేసరికి వందల మంది ఉండేవారు మరి ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళని బోతార్దేసి ఎత్తుక్కోవాల్సి వస్తుంది పొలాలను కూడా కప్పెట్టేసి రియల్ ఎస్టేట్ మాఫియా ఇళ్ల స్థలాలకు మార్చేస్తున్నారు రోడ్డు పక్కన ఉన్న పొలాలన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్గా మారిపోతున్నాయి కప్పెట్టేస్తున్నారు అది పరిస్థితి కొన్నాళ్ళకి రైతులు కావాలను అని బోర్డులు పెడతారు చూడండి నేను అన్నాను అందరు కానీ భవిష్యత్తు చెప్తున్నాను కొన్నాళ్ళకి రైతులు కావాలని ప్రభుత్వాలే బోర్డులు పెట్టే పరిస్థితులు రాకపోతే నన్ను అడగండి రైతులకు శిక్షణనిచ్చే కార్యక్రమ కేంద్రాలు ఎప్పటికే వచ్చేసాయి ఫ్యూచర్లో ఇంకా వస్తాయి కావాలంటే మీరు చూడండి ఎందుకంటే నువ్వు పది అంతస్తుల బిల్డింగ్లు కట్టినా బొవ్వ తినకపోతే అక్కడ చచ్చిపోతావు ఆ పదో అంతస్తులు చచ్చిపోతావు బొవ్వ కావాలంటే పదో అంతస్తులో ఉండకూడదు నేల మీద నాగలు పట్టుకుని దున్నాలి నాగలంటే నాగలు కాదు ట్రాక్టర్తో అయినా దున్నాలి కదా సో కాబట్టి రైతు అవసరత ఎంత ఉందో ఈ ప్రపంచానికి అర్థమయ్యే రోజు వచ్చేలోగా రైతులు ఎలాగైతే కనుమరుగైపోతారో సేవకుడు అవసరం ఉందని గుర్తించే రోజుకే సేవకులు కూడా కనుమరుగైపోతారు అది జరగకూడదంటే ముందు డబ్బుకి సేవుడికి సేవకుడికి మధ్య ఉన్న ఆ లింక్ ఏంటనేది ఓపెన్గా చెప్పగలిగేవాళ్ళు మనలాంటి వాళ్ళు ఉండాలి అర్థమైందా అలా చెప్పకపోతే సంఘానికే అర్థం కాదు సేవకుడు పోషించబడుతున్నాడు దేని మీద పోషించబడతాడు సంఘం మీదే పోషించబడతాడు సంఘం అనుకుంటుంది ఏ ఈయన్ని నేను పోషిస్తున్నాను అరే మూర్ఖుడా సేవకుడిని నువ్వు పోషించట్లా సేవకుడే నిన్ను పోషిస్తున్నాడు ఎందుకంటే క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి అన్నాడు ఈ అక్షయమైన ఆహారాన్ని నీకు ఉచితంగా పెట్టేవాడు సేవకుడు కాబట్టి సేవకుడు నిన్ను పోషిస్తున్నాడు సేవకుడి ద్వారా నువ్వు పోషింపబడుతున్నావు కాబట్టి నువ్వు సేవకుడికి ఫీజు ఇవ్వాలి సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవించవలనని వ్రాయబడి ఉన్నది దీనిని ప్రభువు నియమించాడట చూడండి ఒకసారి మాట చదువుకుందాం కొరిందులకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం మొదటి నేను స్వతంత్రుడును కానా నేను అపోస్తలుడును కానా మన ప్రభు అయిన నేను చూడలేదా ప్రభునందు నా పనికి ఫలం మీరు కాదా అంటే నేను వర్క్ చేయలేదా మీరు అందరూ ఎలా వచ్చారు ఇక్కడికి నా వల్ల కాదా అంటున్నాడు పౌలు కొరిందు సంఘాన్ని నెక్స్ట్ ప్రభునందు నా అపోస్తలత్వానికి ముద్రగా ఉన్నవారు మీరు కారా నన్ను విమర్శించి వారికి నేను చెప్పు సమాధానం ఇదే అంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ విమర్శలు ఆ రోజుల్లో కూడా ఉన్నాయి ఈ రోజుల్లో కాదు ఆ రోజుల్లో కూడా పౌలు గారిని ఏం చేశారట విమర్శించారట విమర్శిస్తే ఆయన అంటున్నాడు అసలు మీరు ఎవరు నా వల్ల వచ్చిన వాళ్ళు మీ అందరు ఎవరు నా ద్వారా రక్షణలోనికి రాలేదా అంటే మీకు వాక్యం బోధించడానికి నేను ఉపయోగపడలేదా నా సువార్త ద్వారా నేను మిమ్మల్ని కనలేదా నేను లేకుండానే మీరు సేవలోకి వచ్చారా నేను లేకుండానే మీరు విశ్వాసులు అయ్యారా అని ఛాలెంజ్ చేసి అడగలుగుతున్నాడంటే అంత రోషం పుట్టించారనమాట పౌలు భక్తుడికి కొంతమంది చూడండి దేవుడే మమ్మల్ని ఇలా నిలబెట్టేశాడు దేవుడే మాకు విశ్వాసం ఇచ్చేశాడు దేవుడే మమ్మల్ని గొప్ప చేశాడు దేవుడే మమ్మల్ని మరి దేవుడే దేవుడే అనుకుంటే ఈడేవడి మధ్యలో పౌలు గారు ఎవరి మధ్యలో కొరెందు సంఘం నడితే పౌలు గారు ఏంటి పౌలు గారి ప్రస్తావన ఏం లేదా మొత్తం దేవుడేనా కాదు కదా నా సువార్త ద్వారా నేను మిమ్మును నేను మిమ్మును కంటిని ఇప్పుడు సంఘం ఫస్ట్ శావకుడికి విలువనివ్వడం నేర్చుకోవాలి అది నేర్చుకున్నప్పుడే సంఘం బాగుపడుతుంది ఇప్పుడు మీరు అనొచ్చు అన్న ఇది విశ్వాసులకు చెప్తే బాగుంటుందేమో కదా సేవకుల సదస్సులు ఎందుకు అన్న ఈ పాయింట్ అని మీరు అనొచ్చు నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా మీరు రేపు మీ సంఘాలో చెప్తారని అర్థమైందా ఇది మొత్తం కాపీ మక్కి మక్కి దించేయండి వెళ్ళి అంతే దించేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది ఓహో ఇది పాయింటే కదా అవును కదా ఇది చెప్పాలి ఇది అవసరం అర్థం కావాలి గురువు విలువ అర్థమైనప్పుడే పాఠాల విలువ అర్థమవుతుంది టీచర్కి విలువ లేనప్పుడు పుస్తకాలకు కూడా ఏమి ఉండదు విలువ ఉండదు ఫస్ట్ యు నో ద వాల్యూ ఆఫ్ టీచర్ అర్థమవుతుందా టీచర్ విలువ అర్థమైనప్పుడు టీచర్ గారు నమస్కారం అని అంటాడు టీచర్ విలువ అర్థం కానట్టు శ్వాసలోడు వచ్చాడు అంటాడు సైన్స్ కూడా వచ్చాడు అంటాడు లెక్కలోడు వస్తున్నాడు రా అంటాడు అంటారనరా అసలు ఎంత పొగరు లెక్కలోడు సైన్స్ అంటే అసలు ఆ లెక్కలు లేకపోతే నీకేం పనికిరావు నీకని తిప్పలే లోకలో ఆ సైన్స్ శ్వాసలో లేకపోతే నీకేం అర్థమైదు నువ్వు భవిష్యత్తులో ఎదగలేవు ఇంత కష్టపడుతున్నాడు ఒక టీచర్ అంటే ఆ టీచర్ విలువ వీళ్ళకి అర్థమైనప్పుడే పుస్తకాల విలువ అర్థమవుతుంది అంత సేమ్ వే ఒక సేవకుడు విలువ అర్థమైనప్పుడే నీకు బైబిల్ విలువ అర్థమవుతుంది సేవకుడు విలువ అర్థం కానంత వరకు నీకు బైబిల్ విలువ అర్థం కాదు రైట్ రైట్ సో ఇక్కడ చూడండి ఏమంటాడు అంటే పౌలు భక్తుడు నన్ను విమర్శించి వారికి నేను చెప్పే సమాధానం ఇదే తినటానికి తాగటానికి మాకు అధికారం లేదా అని అడిగాడు ఎందుకే పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు ఎలాగైతే సేవను నాశనం చేయడానికి సాతాను కుయుక్తులు పనుతున్నాడో ఆ రోజుల్లో కూడా ఎలాంటి దరిద్రాలే వచ్చాయి అర్థం చేసుకోవాలి మీరందరూ రైట్ తర్వాత తక్కిన అపోస్తుల వలె ప్రభు యొక్క సహోదరుల వలె క్యాఫావలే విశ్వాసురాలైన భార్యను తీసుకుని తిరగడానికి మాకు అధికారం లేదా అంటే మాకు ఎవరా ఛాన్స్ అంటే అంటే మేమేమో కష్టపడి పని చేసుకునే బతకాలా మాకు తినడానికి కానీ తిరగడానికి కానీ అధికారం లేదా అంటే అసలు మీకు అంటున్నారట వాళ్ళు చూడండి తర్వాత మరియు పని చేయకుండాటకు నేను బర్ణబాయి మాత్రమే అధికారం లేని వాళ్ళమా బాబా బాబా ఎంత అద్భుతమైన మాట ఈ గారి డేరాలు గుట్టన్న వాళ్ళకి కనబడవా మీరు ఆలోచించండి ఎప్పుడు కూడా ఒకే కోణంలో మోస పద్ధతిలో పోయే వాళ్ళని మేల్కొల్పడానికి ఉపయోగపడే మాటలు ఇవి ముందుగా సేవకులు ఇలాంటి ప్రసంగాలు చేయడం స్టార్ట్ చేయండి అప్పుడు విశ్వాసులకు బైబుల్ ఏముంది ఎవరు ఎలా ఉన్నారు ఏ టైంలో ఎలా రియాక్ట్ అయ్యారని అర్థం అవుతుంది ఇప్పుడు పని చేయకుండా నేను భర్ణభా మాత్రమే అధికారం వారమా మరి పని చేయకుండా నేను భర్ణబాయ మాత్రమే అధికారం వారమా ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేస్తాడా క్వశ్చన్ సూపర్ బాంబు పేల్చేశాడు పేల్చాడా లేదా ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేస్తాడా చెప్పండి చేస్తాడా ద్రాక్ష తోట వేసాడట దాని ఫలం ఎవడో తినకుండా ఉంటాడా మందను కాల్చాడట పాలు తాక్కుండా ఉంటాడా తర్వాత ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా నో ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్తోంది కదా రైట్ కళ్ళ మూత కూర్చున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు నేను గతంలో ఒక పుస్తకం రాశాను నూర్చెడి ఎద్దువా మేసే ఆబోతువా అని యాక్చువల్లీ రెండు ఒక జాతికి చెందినవే అది వేరు ఇది వేరు చూడడానికి ఒకేలా ఉంటాయి ఎద్దు ఆబోతు పక్క పక్కన పెట్టామనుకోండి రెండు ఎలా ఉంటాయి రెండు ఒకటే కానీ మరి దాన్ని ఆబోతుని ఎందుకు అంటున్నారు దీన్ని ఎద్దు అని ఎందుకు అంటున్నారంటే దాన్ని వచ్చేసి వదిలేస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో దానికి పని పాట ఉండదు తిరుగుతా తింటా ఉంటుంది కానీ ఎద్దుకి అలా కాదు దీనికి నాగలేసి దున్నిస్తారు దాని చేత రెండు ఒకే జాతి కానీ దాని వేరు దీని వేరు అదేమో అచ్చోతదులేసారు ఇదేమో నూర్చెడి ఎద్దు అదేమో మేసెడి ఆబోతు ఎద్దులు లేని ఎడలా ఏముండదట గాదెలో ఏముండదట ధాన్యం ఉండదట సో అంటే ఎద్దు అనేది పరిచర్యకు ఉపయోగపడుతోంది ఆబోత్ అనేది మేయడానికి తప్పేందుకు ఎందుకు పనికిరాదు ఇప్పుడు మనం ఆబోతుల గురించి ఆడుకోవట్లేదు సుమా అండ్ ఆబోతులు లేవా అంటే బోల్డ్ ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి అవి మీరు గుర్తించాలి ఎద్దెవరు ఆబోత్ ఎవరు అనేది సంఘం గుర్తించుకోవాలి అంతే కదా ఇప్పుడు బోగస్ టీచర్లు ఉన్నారు ఒరిజినల్ టీచర్లు ఉన్నారు కదా ఒరిజినల్ టీచర్ ఏం చేస్తారు పాఠాల కోసం పరితపిస్తాడు బాగా ప్రిపేర్ అవుతాడు కష్టపడి ఆ టీచర్ ఆ టీచర్ యొక్క వృత్తికి న్యాయం చేయాలి పిల్లల్లో నైపుణ్యాన్ని స్కిల్స్ డెవలప్ చేయాలని కష్టపడతాడు కదా మామూలుగా తిని పడుకునేవాడు నాకేం అవసరం లేదు నాకు డబ్బు కావాలంతే అని పడుకుంటాడు ప్రైవేట్ స్కూల్స్లో చాలా చోట్ల జరుగుతున్నది అదే దందా జరుగుతుంది ప్రైవేట్ స్కూల్స్లో కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు పేరు గొప్ప ఊరు దిబ్బ అనమాట ర్యాంకులు చూసారా ఒకడికే మూ ఒకే ర్యాంకు నలుగురు ఐదుకి వచ్చేస్తుంటుంది పేపర్లో ఇదేటి ఈ ఫోటో ఎక్కడ ఉంది అక్కడ ఉంది ఎక్కడ ఉందని నా మన ఏదో పెట్టాడు ఒకటి పేపర్లో ఒక ఆయన స్కామ్ గురించి బయట పెట్టాడు సో అంటే అంత దొంగలు మోసం చేస్తున్నారు సో ఆ బూతులు లెక్కలోకి తీసుకెళ్దాం ఎద్దులు వేరు ఆ భూతులు వేరు అందుకే ఏమంటాడంటే నూర్చిడి ఎద్దు మూతికి చెక్కం పెట్టొద్దు అని మోస ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా కేవలం మన కోసం చెప్తున్నాడా అని అడుగుతున్నాడు అవును మన కొరకే కదా ఈ మాట వ్రాయబడినొమ్మ మన 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 అంటే తన్ను కూడా కలుపుకున్నాడా కలుపుకోలేదా పౌలు భక్తుడు కలుపుకున్నాను మరి డేరాలు గుట్టాడు నువ్వు కూడా డేరాలు కుట్టని సేవకు వచ్చే వాళ్ళని అందరినీ ఎలా నేను అంటాను అందుకే తమ్ముడు మీరు సేవలోకి రండి సంఘము మిమ్మల్ని పోషిస్తుంది సంఘాన్ని కట్టండి పోషింపబడండి ఇది దేవుని విధి కాదని వాడు లేడు ప్రపంచంలో ఇది 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 నువ్వు సంఘాన్ని కట్టు సంఘంలో నిలబెట్టు వాళ్ళు నేను పోషించాలి ఎందుకంటే నీ దగ్గర నేర్చుకుంటున్నారు వాళ్ళు ఎందుకు నువ్వు మోటివేట్ ఆత్మ సంబంధమైన పరిచర్య ఇది నువ్వు వాళ్ళు బలపరుస్తున్నావు నువ్వు భోజనం పెడుతున్నావు వాళ్ళకి సో వాళ్ళు నీ కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత కలిగిన వారు ఎందుకంటే నీ దగ్గర నేర్చుకుంటున్నారు నేర్చుకు నువ్వు వాళ్ళకు ఉపయోగపడుతున్నావు ఎంత ఉపయోగపడుతున్నావు ఎంత ఉపయోగపడుతున్నావు మరి ఉపయోగపడుతున్నప్పుడు మరి ఏం చేయాలి నా పేరట వచ్చి వానికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు ఫలం పోగొట్టుకోరు అసలు మనం అడగకూడదు అడగకుండానే వాళ్ళు మిమ్మల్ని ఏం చేయాలి పోషించాలి ఆ బాధ్యత సంఘానిది ఎందుకు ఒక సత్య సంబంధి అయిన సేవకుడు తనకున్న పనులన్నీ మానుకొని తన బ్రతుకంతటిని మన కోసం ధారపోసి ఈ సేవలో తనను తాను నలగొట్టుకుని నిలబడ్డాడు అంటే ఖచ్చితంగా అతనికి ఆ పరిస్థితి ఉండాలి మనం ఎవరు అన్నారట సేవ కూడా నీకు ఏసీ ఎందుకు అన్నారట అంటే లెక్కలు ఏంటంటే విశ్వాసకి ఏసీ ఉండాలి సేవకుడు ఉండకూడదని ఇప్పుడు నాకు అర్థం కాదు ఏసీ వేసుకున్నంత మాత్రం సేవకుడు పాపాత్ముడు అండి మీరు చెప్పండి ఒక ఏసీ కొనుక్కుంటే సేవకుడు పాపాత్ముడా ఎంత దరిద్రపు స్వభావాలు ఉన్నాయో చూడండి విశ్వాసుల్లో సేవకుడా నీ ఎందుకు ఎద్దుల బండి వేసుకెళ్ళిపోమనా అంటే విశ్వాస కారు కొనుక్కుంటే ఓకేనా చూడు సో వీఆర్ ఆల్ వన్ అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి విశ్వాసులు సంతోషంగా ఉండాలి సేవకులు సంతోషంగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి మీరు అందరూ ఒకరి సుఖ దుఃఖాలలో మరొకరు ఏం చేయాలి పాలి భాగం తీసుకోవాలి ఇప్పుడు ఏసీ అంటే పాపానికి సంకేతంలో చూపించే స్థితికి వచ్చాం ఏసీ రూముల్లో సుఖభోగాలు అనుభవిస్తున్నారు ఏసీ రూములు ఉంటేనే సుఖభోగం అనుభవించినట్ట చూడండి పర్సెప్షన్ అనేది ఉంటుంది మనం ఏ దృష్టితో చూస్తామో అదే కనబడద్ది అట అదే కనబడద్ది ఇప్పుడు ఏసీ అనేది సామాన్య మానవులు కూడా వేసుకుంటున్నారు ప్రతి చోట ఉంది అది ఏం పెద్ద గొప్పదేం కాదు అది అన్ని చోట్ల ఉంది ఎందుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి కాబట్టి ప్రతి చోట ఏసీ లేకపోతే ఉండలేకపోయిన పరిస్థితి వస్తుంది సో అందరూ వేసుకుంటున్నారు దానికి మనం తప్పుపట్టేసి చూసారండి సేవకుడికి ఏసీ అవసరం అండి శావకుడికి కారు అవసరం అండి సేవకుడికి బండి అవసరం అండి సేవకుడికి అదే అవసరం ఇది అవసరం మనం ఎవరంటే డిసైడ్ చేయడానికి ఇలా చిన్న చిల్ చిల్లర విషయాలా అసలు అతను బోధించే బోధ ఏంటి అతని బ్రతుకేంటి ఇది కదా మనకు కావాలి ఇప్పుడు అదే వేసి నువ్వు కొనుక్కో అదే వేసి అదే కారు నువ్వు కొనుక్కో అదే బండి నువ్వు కొనుక్కో సో ఈ చిన్న విషయాలు చిల్లర విషయాలు మాట్లాడి మన యొక్క స్థాయిని తగ్గించుకోకూడదు ఒకళ్ళు మోసగాడైతే ఆ మోసాన్ని ఖండించు ఆ బోధైతే మేస్తుంటే అది ఖండించు తప్పు చెబుతుంటే ఖండించు తప్పు చేస్తుంటే ఖండించు అంతేకాని ఆ బ్రతుకును ఖండించడం అసలు న్యాయం కాదు ఇది మనం నేర్చుకోవాలి ఇది డెవలప్ అవ్వాలి సంఘాలు డెవలప్ అవ్వాలి ఈ విషయంలో ఎప్పుడు డెవలప్ అవుతారు నేర్చుకుంటేనే డెవలప్ అవుతారు బోధిస్తేనే డెవలప్ అవుతారు లేకపోతే వాళ్ళకి ఇంకెప్పటికీ అర్థం కాదు ఎప్పటికీ నేర్చుకోలేరు ఇంక వాళ్ళు సేవకుడు అనేది లాగా సేవకుడు చీపుగా చీపుగా చూసే పరిస్థితి వచ్చినప్పుడు అతడు బోధించే బోధలోని సామర్థ్యం గొప్పతనం నీకు అర్థం కావు అది అర్థం చేసుకునే స్థితికి ఎదగాలి రైట్ ఆ తర్వాత మాట చదువుదాం కళ్ళ అనగా దున్నువాడు ఆశతో దున్నవలను కళ్ళము తొక్కించేవాడు పంటలో పాలు పొందున ఆశతో తొక్కింపవలను మీ కొరకు ఆత్మ సంబంధమైన మేమే మేము విద్య ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకున్న గొప్ప కార్యమా అన్నట్టు ఎంత అద్భుతమైన మాట ఇది అర్థమైన వాడు సువార్త ప్రకటించే సేవకుడికి కాళ్లకు మొక్కుతాడు మొక్కడం అంటే మీరు అనుకునే మొక్కడం కాదు అర్థమైందా ఆత్మీయంగా అంత విలువిస్తాడని దాని అర్థం నా భాష అర్థం చేసుకోండి అంత మళ్ళీ మాట మొక్కమంటున్నారా అని అనకండి రైట్ అంటే సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు అనడా లేదా మీకు ఎప్పటికీ రుణొస్తున్న టీచర్లు అంతెందుకు ఇప్పుడు టెన్త్ క్లాస్ విద్యార్థుల మరల సమ్మేళనము పూర్వ విద్యార్థుల కలయిక అని టుగెదర్స్ ఏర్పాటు చేస్తున్నారు చాలా చోట్ల హై స్కూల్ విద్యార్థులు కాలేజ్ విద్యార్థులు ఆ టీచర్లకి మనం వెయిట్ ఇస్తాం మాకు ఇక్కడ బాలవరంలో ఒక టీచర్ గారు ఉండేవారు మాస్టర్ చచ్చిపోయాడు మొన్న ఆయన ఆయన చిన్నప్పుడు మాకు ఎయిత్ క్లాసులో పాఠాలు చెప్పాడు అప్పటికి మాకు ఇలా బోధించేవాళ్ళు ఎవరు లేక మేము ఆయన బాగా ఏడిపించేవాళ్ళం ఆ మధ్య ఆయనకి హెల్త్ బాగాలేదు కొంచెం పరిస్థితి బాగాలేదని తెలిసినప్పుడు నేను నా అంతటి నేనుగా వెళ్ళి ఒక కొంత డబ్బు తీసుకెళ్ళి నా పర్సనల్ ఎవరిని అడగలేదు నేను అరే కొంత వేసుకుందాం కొంత వేసుకుందాం ఎవరిని అడగలేదు నా మనసు కనిపించింది నేను వెళ్ళాను నా 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 దగ్గర ఉన్న కొంత డబ్బు తీసుకెళ్ళి నేను చేతిలో పెట్టాను మాస్టర్ మీకు ఉన్నటువంటి కష్టాల్లో కన్నీళ్ళలో ఇది ఉపయోగపడితే చాలా సంతోషం ఆయన కన్నీళ్ళు పెట్టేసుకున్నాడు వెంటనే ఎప్పుడో ఎయిత్ క్లాస్ నేను ఎప్పుడు చదివాను ఎయిత్ క్లాస్ ఇంచుమించు మించు నైన్టీ సెవెనో ఎప్పుడో నైంటీ ఎయిట్లో నేను టెన్త్ అనుకుంటాను అంతే నైంటీ సిక్స్ నైంటీ సిక్స్లో చదివాను ఎయి ఎయిత్ క్లాస్ నేను అప్పుడు అప్పుడు స్టూడెంట్ నేను ఆయనకి సో అయినా కూడా ఏదో తెలియని చిన్న కృతజ్ఞత మైండ్లో అరే నాకు పాఠాలు నేర్పాడు కదా ఎంత కాదనుకున్నా ఆయన నాకు ఏమి నేర్పాడు పాఠాలు నేర్పాడు కదా ఆ రోజుకు అది అది ఉపయోగపడింది కదా నాకు ఆ కాలానికి అయితే నాకు ఏమైంది ఉపయోగపడింది ఇప్పుడు ఆ పాఠాల వల్ల నేను బతకపోవచ్చు కొంతమంది అనొచ్చు ఇప్పుడు ఆ పాఠాలు అశోకుడి చెట్లు నాటించను ఇంకొకరు ఎవరో ఒక చెరువులు దప్పించినా మీకు ఏమైనా ఉపయోగపడ్డాయా అంటే అవి బతకడానికి ఉపయోగపడవచ్చు ఉపయోగపడకపోవచ్చు అవి బతకడానికి ఉపయోగపడకపోవచ్చు కానీ నీ బ్రతుకు విలువ ఏంటి నీ ఏంటి అనేది తెలియటానికి కొంతవరకైనా లోకపు బ్రతుక ఏమయే ఉపయోగపడ్డాయి వాళ్ళు నేర్పించిన విలువలు వాళ్ళు నేర్పించిన పాఠాలు వాళ్ళు నేర్పించినటువంటి పద్ధతులు లోకపు బ్రతుకు ఉపయోగపడ్డాయి అలాగే రాబోయే జీవితానికి ఈ టీచర్ కూడా ఉపయోగపడుతున్నాడు ఈ టీచర్ ఉపయోగపడుతున్నాడు అది నిజంగా వాక్యం అర్థమైనడు సేవకుడు అయ్యో ఈయన చాలా గొప్పడు ఈయన మాకు చాలా సేవ చేశాడు ఈయన మాకు చాలా మేలు చేశాడు ఆత్మ సంబంధమైన పరిచర్య అని గౌరవిస్తారు ఎప్పుడు గురువును గౌరవిస్తారో అప్పుడే మీ బతుకు బాగుపడుతుంది కొంతమంది ఉండి సేవకులు ఇలా మాడుతూ ఉంటారు పక్కకెళ్ళి వేస్తారు సేవకుల మీద ఆడ బతుకు ఎప్పటికి బాగుపడదు నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి టీచర్ మీద సెటైర్లు వేసే విద్యార్థి ఎలాగైతే ఉత్తీర్ణుడు కాడో బాగుపడడో అలాగే సేవకుల మీద సెటైర్లు వేసుకునే వాళ్ళు కూడా ఎప్పటికీ బాగుపడరు వాళ్ళు ఎదగరు వాళ్ళ జీవితాల్లో ఎలాంటి ఎదుగుదల ఉండదు వాళ్ళకి ఇంకా ఏదో ఎలీషా గారిని ఏదో అన్నారట కదా ఏమన్నారట బోడివాడా బోడివాడా అంటే ఆ బోడోడు బోడోడు అన్నందుకు వాళ్ళ దగ్గరికి ఏమొచ్చింది ఎలుగుబంటి వచ్చిందట అలాగే వీళ్ళ ఆత్మీయ జీవితంలో కూడా ఎదుగుదల ఉండదు వస్తానే ఉంటుంది అది కనిపించని శాపం అనమాట అదే నేను చెప్తున్నా సో ముందుగా మనకి ఇది అర్థం కావాలి మనం ఇది బోధించాలి సంఘానికి ఏం అర్థం కావాలి మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మేము విత్తి ఉండగా ఇక్కడ దేవుణ్ణి ఇన్వాల్వ్ చేశాడా పౌలు భక్తుడు అంటే వెనక్న వెనక్కుంటాడా ఆయన కానీ ఇక్కడ సి ఈ సిచ్యువేషన్లో పౌలు తన గురించి తను మాట్లాడుకోవాలి తన తన గొప్పతనం ఏంటో తను మాట్లాడాలి మాట్లాడకపోతే అతిశయించడం నాకు తగదు కానీ అతిశయింపవలసి వచ్చెను అన్నాడు అదే కొరిందీలతో వాళ్ళు చాలా బాధ పౌలు రండి భక్తుడిని ఎక్కువ ఈ ఎరకాటలో పెట్టేసిన సంఘం ఏదైనా ఉందంటే అన్ని సంఘాలు కట్టినా ఎక్కువ ఈ సంఘంలోనే తలపోట్లు ఉన్నాయి మిగిలిన సంఘాలు చూడండి పిలిపీలకు కానీ ఎపిసీలకు కానీ లేకపోతే ఇంకా తెసలోనికాయలకు కానీ కొలసైలకు కానీ అన్ని తలపోట్లు కనబడవు మనకి ఎక్కువ తలపోట్లు ఎక్కడున్నట్టు కనబడింది కురిందు సంఘంలో ఇన్ని తలపోట్లు ఉన్నాయి అందుకే సంఘానికి ఇవి ఓపెన్గా చెప్పగలగాలి ఒకవేళ మీరు చెప్పకపోతే రేపు పొద్దున్న ఇదే మెసేజ్ ఆడియో వీడియో రికార్డ్ అయ్యి మన యూట్యూబ్లోకి వస్తుంది కదా పట్టుకెళ్ళి సరే సంఘానికి వేసేయండి అరే బాబు వినండి రా ముందు అన్న ఏం చెప్పాడో ఒకసారి వినండి మరీ దారుణంగా చీప్గా చూస్తున్నారేమో మీరు సేవకుల్ని మరీ విలువ లేకుండా తీసి పడేస్తున్నారేమో అంటే లేదంటే మాకేదో నువ్వు సేవ చేయాలంటే ఊరికే నువ్వు సేవ చేయాలంటే ఏదో రాసి ఇచ్చినట్టు చెప్తారు రాజ్యాంగంలో ఉన్నట్టు మేము నేను నేర్పించి తింటే అన్నట్టు తప్పు కదా అది తప్పు రైట్ రైట్ తర్వాత చదువుదాం ఆత్మ సంబంధమైనవి మేము వితి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమాది గొప్ప కార్యం అది కాదయ్యా ఇతరులకు మీ పైన అధికారంలో పాలు కలిగిన ఎడలా కలదు కదా అన్నాడు భక్తుడు ఫిలోమోన్కి పత్రిక రాస్తూ నువ్వే నాకు రుణపడున్నావు అంటాడు ఒకవేళ ఏమైనా ఉంటే నేను తీరుస్తాను కానీ ఒకడు ఒకటి గుర్తుపెట్టుకో ఎక్కువ ఎవరు ఎవరు రుణపడున్నారు నువ్వే నాకు బాకీ ఉంటావు ఫీల్ ఒనేసిం వనేసి బాకీ కొట్టేసినా ఇంకా నువ్వు నాకు బాకీ పడిపోతావు జాగ్రత్త అనగలిగే దమ్ ఎక్కడి నుంచి వచ్చింది పౌలు గారికి చూసారా ప్రతిసారి ఎక్కడ చూడండి ఏ పోస్ట్ చూడండి సేవకుడిని ఎంచపరిచేసి సేవకుని డబ్బులతో లింక్ పెట్టి తప్పు ఉన్నారు లేరని నేను అనట్ల మోసగాళ్ళు వందల మంది ఉన్నారు అలాంటి వాళ్ళని మనం ఎన్నోసార్లు ఖండించాం డబ్బు కోసమే సేవ చేసేవాళ్ళు డబ్బు కోసమే గడ్డి తినేవాళ్ళు డబ్బు కోసం వాక్యాన్ని వక్రీకరించేవాళ్ళు డబ్బు కోసం సంఘాల్ని నాశనం చేసేవాళ్ళు డబ్బే పరమావధిగా డబ్బే ధ్యేయంగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకో విచిత్రం ఏంటంటే వాళ్ళ దగ్గరే జనాలు ఎక్కువ ఉన్నారు మరి ఇంక దానికి ఏమన్నాలో నాకు అర్థం కాదు మీకు అర్థమైతే చెప్పండి అవునా కాదు చెప్పండి మోసం చేసేవాడిని జనాలు ఇష్టపడుతున్నారు నిజం చెప్పేవాడిని దూషిస్తారు ఒక పాట రాసినప్పుడు ఎప్పుడో ఏది పీనుకున్న చోట ఆ పాటకు నాకు వచ్చిన చాలి అన్నిని కాదు చాలా సత్కారాలు వచ్చాయి ఎందుకంటే దుర్మార్గుడు దోషకుడు హింసకుడు భయంకరుడు నీచుడు దుర్మార్గుడు ఒకటి కాదు రెండు కాదు నేను అందులో రాసినవన్నీ వాస్తవాలే వాళ్ళు సపోర్ట్ చేసింది కూడా వీళ్ళే ఈ కామెంట్ చేసేవాళ్ళే చూడండి ఎందుకు ఎందుకు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి అంటే నిజం అలాగే ఉన్న పరిస్థితి మోసం చేసేవాడి దగ్గర జనాలు ఎక్కువ ఉన్నారు నిజాయితీగా నిలబడి సత్యం నిత్యం బోధించే వాడికి మాత్రం కమ్మలు కడతారు కానీ వాళ్ళకి వృద్ధి ఉండదు నేను చెప్తున్నాను కదా రాసి పెట్టుకోండి ఎవడైతే సత్యమును తృణీకరిస్తాడో వాడు వృద్ధి పొందడు వాడి జీవితంలో వృద్ధి రాదు దీవెన ఉండదు ఆశీర్వాదం ఉండదు ఇది ఖచ్చితం మీరు అనుకోవచ్చు మాకు బాగానే ఉంది కదా మూడు పూటలు తింటున్నాం కదా నో దట్ ఈజ్ నాట్ ఎ రియల్ బ్లెస్సింగ్ అది కాదు ఆశీర్వాదం అంటే అసలైన ఆశీర్వాదం మరొకటి ఉందా మనకి ఎదురు చూడు నీకు తర్వాత అసలు అసలు ఇక్కడ ఏమి ఇంకా స్టార్ట్ అవ్వలేదు బొమ్మ పేర్లు కూడా పడలేదు ఇంకా అసలు బొమ్మ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళాకనే కదా అసలు బొమ్మ ఉంది అసలు స్టార్ట్ అయ్యింది సినిమా అంతా అక్కడ ఉంది ఇంకా జస్ట్ అదే ఫస్ట్ ఎందుకు పనికిరైన పేర్లు వస్తే చూసారో చిన్న చిన్న అక్షరాలంతే ప్రస్తుతానికి అసలు పేర్లు కూడా ఇంకా పడలేదు మనకి టైటిల్స్ అలాంటి జీవితం ఒకటి ఉంది మనకి దాని కొరకు ఎదురు చూస్తున్నాం దాని కొరకు ప్రయాసపడుతున్నాం రైట్ రైట్ చదవండి తర్వాత మాట క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైననో కలుగజేయకుండాకై అన్నిటినీ అన్నాడు పాపం ఆయన చేశాడంటే కొన్ని కొన్ని చోట్ల సహించాడు తప్ప అంటే అలా చెయ్యమని కాదు కుదరక నీకు అర్థమైంది ఇప్పుడు పాయింట్ పౌల్ గారి డేరాలు ఎందుకు కుట్టారు మీ మీద ఎవరి మీద నేను ఆధారపడలేదు రాత్రి బగళ్ళు నేను పని చేస్తూ జీవనం చేసి తిమ్మని ఎందుకన్నాడు కుదరక అక్కడ ఉన్న దౌర్భాగ్యుల వల్ల అలాగ అనాల్సి వచ్చింది లేకపోతే రూల్ ఇదే అని చెప్తున్నాడు ఇక్కడ అర్థమైందా రూల్ అయితే ఇదేరా నాయనా కానీ మాకు తప్పక తప్పని పరిస్థితుల్లో మేము అలా చేయాల్సి వచ్చింది తర్వాత ఆలయ కృత్యములు చేయివారు ఆలయము వలన జీవనము చేస్తున్నారనియు బలిపేటము వద్ద కనిపెట్టుకుని ఉండేవారు బలిపేటముతో పాలివారై ఉన్నారనియు మీరు ఎరుగరా అలాగే సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవించాలని అందరు గట్టిగా అండర్లైన్ చేయండి పెద్ద అక్షరాలతో రాసి పెట్టండి సంఘాల్లో ప్రభు నియమించాడు నువ్వెవడు కాదనడానికి దట్ ఈస్ పాల్స్ ఆర్గ్యుమెంట్ రైట్ ప్రభు నియమించాడు నువ్వెవడు కాదనడానికి జీతమిచ్చేవాడు ప్రభువు సంఘానికి నాయకత్వాన్ని అప్పగించినవాడు ప్రభువు నిలబెట్టిన వాడు ప్రభువు కాబట్టి ఓ సేవకుడు నువ్వు గుర్తుపెట్టుకో సంఘము ద్వారా నువ్వు పోషింపబడు నువ్వు సంఘాన్ని వాక్యానుసారంగా పోషించు ఇప్పుడు మనం మొదట తీసుకుని రెండో వదిలేసేవనుకో ఆయన తొక్కేస్తాడు మనల్ని ఇప్పుడు దాకా బాగా చెప్పాడండి అన్నయ్య సూపర్ అండి అమ్మయ్య అనుకుని రెండో దాంట్లో కానీ పప్పులు అడిగేసేవనుకో తొక్కడం ఆయన పని ఇప్పుడు ఆయన తొక్కుతాడు వాళ్ళని ఎలా తొక్కుతాడో మోసం చేసే వాళ్ళని భవిష్యత్తులో ఎలా తొక్కబోతున్నాడో నీ కళ్ళతో నువ్వు చూస్తావు ఎందుకంటే ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళందరూ అనుకుంటున్నారు రెస్ట్ ఇన్ పీస్ రెస్ట్ ఇన్ పీస్ అని మెసేజ్లు పెడుతున్నారు ధనవంతుడికి కానీ అక్కడ రెస్ట్ లేదు ఆ విషయం ఇక్కడ రెండోళ్ళు తెలీదు నాకు తెలిసి పెద్ద విగ్రహమే పెట్టించి ఉంటారు డబ్బులు ఉన్నాడు కదా వీధి సెంటర్లో పెట్టించి ఉంటారు పెద్ద విగ్రహం లాజర్ కాలాటి విగ్రహాలు ఏం దొరకవు కానీ ఈ భూమి మీద ఉన్నాడు ఎవడికి కూడా ఆ విగ్రహం కనబడుతుంది కళ్ళ ముందు బా ధనవంతుడు చచ్చాడు ఒక విగ్రహం పెట్టారు సెంటర్ సెంటర్లో మా అన్నయ్య విగ్రహం వెలిసిందని ఐదుగురు సహోదరులు అనుకుంటారు కానీ లాజర్ అని ఎవడు చనిపోయాడు ఎవడికి తెలీదు అంత కనుమరుగైపోయింది ఎక్కడ పెట్టారో తెలీదు అతను కనీసం సమాధి కూడా కట్టించి ఉండరు నాకు తెలిసి సరిగా ఆయనకి అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించి ఉండరు అందరూ మర్చిపోంటారు కానీ ఇతని ఇతని విగ్రహాలను చూసిన వాడు వాళ్ళే అతను గుర్తొస్తూ ఉండొచ్చు మేబీ కానీ గుర్తుపెట్టుకోండి అలాంటి సిచ్యువేషన్ ఒకవేళ అక్కడ ఉన్న అక్కడ ఏం జరుగుతుందో ఇలా తెలియదు కానీ అక్కడే ఎడుతుంటాడు బాబు ఐదుగురు ఉన్నారు అక్కడ డప్పు కొడుతున్నారు నా ముందు వాళ్ళు ఇక్కడికి రాకుండా సాయబాబు అని అడుగుతున్నాడు రేపొద్దున ఏళ్ళ పరిస్థితి కూడా అదే ఎవడైతే దేవుని సేవ పేరుతో డబ్బులు దోచేసి మోసం చేసి డబ్బు సంపాదించాడో నేను మరలా చెప్తున్నాను సేవ కూడా డబ్బు వెంట నువ్వు పరిగెత్తకూడదు నీ వెంట డబ్బు పరిగెత్తాలి ఆ డబ్బులు నువ్వు సేవకు వినియోగించాలి తద్వారా సేవ వృద్ధి పొందాలి డబ్బు అవసరం డబ్బు అవసరం కొన్ని కొన్నిసార్లు నన్ను మీటింగ్స్కి ఇన్వైట్ చేసినప్పుడు సార్ మీరు మనీ తీసుకుంటారంటే పుష్కలంగా తీసుకుంటామని చెప్తాను పుష్కలంగా తీసుకుంటాం ఏం చేస్తారంటే డబ్బుని బోల్డ్ పనులు రండి రెండు అంటాను నిజం ఇది ఓపెన్ ఓపెన్గా మాట్లాడుతున్నాను నేను మీరు సేవకి వెళ్ళినప్పుడు ఫీజు తీసుకుంటారండి కంపల్సరీ ఏం చేస్తారండి దాన్ని బోల్డ్ అన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం రండి చూడండి ఆ విధంగా పరిచర్య జరుగుతుందో లేదో మీరు అబ్జర్వ్ చేయండి ఒకటే రెండు అండి ఒక సంఘం అంటే ఎన్ని తలపోట్లు ఉంటాయి ఎవరికో ఒంట్లో బాగోదు వెళ్ళాలి కొంత సపోర్ట్ చేసి రావాలి మనం ఏదో ఒక సభ నిర్వహిస్తాం బోల్డ్ అంత అయిపోద్ది సెమినార్ నిర్వహిస్తాం లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి సో దాని ద్వారా వచ్చే ప్రతిఫలం ప్రభువుకు తెలుసు మనకు తెలీదు సెమినార్ అయిపోయింది బరకాలు సక్క పెట్టేశాం భోజనాలు బల్లలు కడిగేసాం టెంట్లు సక్కబెట్టేసి పెట్టేసి చుట్టేసాం అంతా అయిపోయింది పోస్టర్లన్నీ పాత పోస్టర్లు లోపలెట్టేసాం అలిసిపోయి అవటలు పెట్టేశాం అనుకుంటున్నాం అంతే ఇంత డబ్బు వృధా చేసేసాం వృధా చేసామా తద్వారా ఏదైతే విత్తబడిందో అది కంటికి కనబడే విత్తనం కాదు చెవికి వినబడే అభివృద్ధి కాదు మనం ఖర్చు పెట్టిన ఖర్చు ఆ రస్తే అయిపోద్ది కంటికి కనబడదు చెవికి వినబడదు కానీ దేవుడు జరిగించే గొప్ప కార్యం హృదయాలలో జరుక్కుంటా వెళ్ళిపోద్ది మీకు అందరికీ మీకు అందరికీ ఒక ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి నాకు తెలిసి ఏదైనా ఒక సేవకుడి ప్రసంగం ఎన్ని రోజులైనా మర్చిపోలేనంతగా మనల్ని ఇన్స్పైర్ చేసినటువంటి సందర్భాలు ఉంటాయో ఉండవా కచ్చింగా ఉంటాయి తరాలు గడిచిపోతుంటాయి కానీ ఆ తాలూకా ప్రభావం మాత్రం మనల్ని వదిలిపెట్టి పోదు అంత గొప్పది పరిచర్య అంటే మీరు అనుకోవచ్చు ఇంత పెద్ద మీటింగ్ అవసరం అండి ఇన్ని లక్షల ఖర్చు అవసరమా ఇన్ని వేల రూపాయలు అవసరమా ఎస్ అవసరమే ఎందుకంటే ఇది ప్రభువు నియమించాడు ఈ పని అర్థమైందా సో కాబట్టి ప్రభువు నియమించి ఉన్నాడనేది గట్టిగా అండర్లైన్ చేయాలి నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకోలేదు ఎప్పుడు వినియోగించుకోలేదా అప్పుడే వినియోగించుకోలేదా ఇది కూడా అవసరం ఎందుకంటే ఇంత అంతా తర్వాత ఇది వేసి పడేస్తాడు పైన ఇదో లాక్ లాగా ఇది పడేసిపోతాడు తాళమేసిపోతాడు ఇప్పుడు నా బాధ మీకు అర్థం కావాలి ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నా లేకపోయినా హార్డ్వేర్ ఇంజనీర్లు ఉన్నా లేకపోయినా లేకపోతే ప్రభుకి నష్టం ఏం జరగదు టీచర్స్ లాక్ సంబంధమైన టీచర్స్ ఉన్నా లేకపోయినా లేకపోతే వ్యాపారవేత్తలు ఉన్నా లేకపోయినా లేకపోతే ఇంకెవరైనా ఉన్నా లేకపోయినా ప్రభుకి నష్టమేమి జరగదు కానీ సేవకులు లేకపోతే ప్రభుకి ఏం జరుగుతుంది ప్రభు పనికి నష్టం జరుగుతుంది ఒక సేవకుడు ముందు ప్రశాంతంగా నా కుటుంబానికి ఏ డోకా లేదు అనుకోవాలండి అర్థమైందా సంఘాలన్నిటికీ మీరు ఈ విషయాన్ని తెలియజేయాలి ఒక సేవకుడు సేవకు వచ్చినప్పుడు ఏమనుకోవాలంటే నా కుటుంబానికి తినడానికి ఏ ఇబ్బంది లేదు నా పిల్లలకి ఏ ఇబ్బంది లేదు వాళ్ళు బతుకుతారు నా మీద నన్ను నమ్ముకుని వచ్చిన నా భార్య నన్ను నమ్ముకుని వచ్చిన నా కుటుంబం చక్కగా బతుకుతారు వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు అనుకున్నప్పుడే వాడు ఇంకా గొప్పగా ఏం చేయగలుగుతాడు సేవ చేయగలుగుతాడు నేను ఎంత గొప్పగా సేవ చేస్తున్నాను కానీ భార్యకి చేరగలేకపోతున్నాను పిల్లలకు భోజనం పెట్టలేకపోతున్నాను ఇంటికి కరెంటు బిల్ కట్టలేకపోతున్నాను కనీసం గ్యాస్ సిలిండర్ తెచ్చుకోలేకపోతున్నాను రేపు పొద్దున ఏదైనా రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఒకవైపు చూడాల్సిన దుస్థితి వస్తుందని ఏ సేవ కూడా అయితే అనుకుంటాడో అతను సేవలో వారి తెల్లడు ఎప్పుడైతే ఎలా సంఘం సేవకుడిని బాధపెడుతుందో సేవకుడు కూడా సాతాను మాయలో పడిపోతాడు నీకు ఎక్కడ బలహీనత ఉందో అక్కడే డబ్బేరేత్తదో సాతాను ఆ అవకాశం మనం ఇవ్వకూడదు అసలు సంఘస్తులు ఇవ్వకూడదు ముందు సేవకుడికి నీ సేవకుడు డబ్బు కోసం గడ్డి తినే పరిస్థితి కల్పించే దుస్థితిలో సంఘం ఉండకూడదు వాక్యం బాగా అర్థమైతే సంఘాలన్నీ సేవకులను పోషించాలి ఎప్పుడైతే సంఘాలు సేవకులను పోషించడానికి ముందుకు వస్తాయో సేవకుడు ఇంకా కష్టపడి సేవ జరిగిస్తాడు నెలదీసి అడగొచ్చు అప్పుడు ఇంకా మాకు మంచి సబ్జెక్ట్ ఇవ్వు ఇంకా బాగా నేర్పించి ఇంకా లోతైన సత్యులకు నడిపించి ఇంకా బలం కలిసి బలంగా పనిచేద్దాం అని చెప్పచ్చు అదేవి చేయకుండా ఒకడు తన బ్రతుకు గురించే భయపడే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఇక అతను సేవలో ముందుకెళ్ళడు రాబోయే తరంలో సేవకులు కరువకూడదు దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించి అన్నాడు కదా అంటే తన తరము వారికి అంటే మన తరము వారికి మనం కూడా ఏం చేయాలి ఇప్పుడు సేవ చేయాలి మన తరము వారికి మనం సేవ చేయాలి కాబట్టి సేవకుణ్ణి పోషించాల్సిన బాధ్యత సేవకుణ్ణి నిలబెట్టాల్సిన బాధ్యత సంఘానిది సేవకుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోకుండా మోసపూరితమైన దుశ్చర్యలకు పాల్పడకుండా వాక్యాన్ని అమ్మేయకుండా అలాగే మందకు మాదిరిగా కాకుండా మంద మీద ప్రభు అయినట్టుగా తనను తాను హెచ్చించుకోకుండా బుద్ధి కలిగి జ్ఞానము కలిగి వివేకము కలిగి ఎవరైతే సేవ చేస్తారో అప్పుడు ఇంకా దేవుడు ఏం చేస్తాడు వృద్ధి పొందిస్తాడు ఇవన్నీ కూడా కామన్ థింగ్స్ అండి ఈరోజు క్రిస్టియానిటీకి ఇవి చాలా అవసరం చాలా అవసరం నేను చెప్తున్నాను అంటే ఇవి ఎవరు మాట్లాడరు ఈ మాట్లాడకుండా ఏదో వే అనదర్ వేలో మాట్లాడుతారని ఈ మాట్లాడుతుంటే మాట్లాడినోడికే కమ్మగడతారేమో భయం మాట్లాడేవాడికి అవునా కదా ఇప్పుడు మీరు వెళ్ళి మీ సంఘంలో చెప్పారనుకోండి అదే మాకు అర్థమైంది ఇప్పుడు మా పాస్టర్ గారు మా మమ్మల్ని మోటివేట్ చేయడానికి ఇలా చెప్తున్నాడు అంతేనా ఖచ్చితంగా అంటారు ఖచ్చితంగా అంటారు అంటే అందరూ అంటారు నన్ను అనట్లా ఎవడో ఉంటాడు కదా ఒకడో ఇద్దరు చింతకాయ పచ్చడి చేసేవాళ్ళు వాళ్ళు వచనాలను చింతగా పచ్చడి చేస్తుంటారు సో ఇందులో ఎంత క్లియర్గా ఉంది కదా ప్రభువు నియమించాడు నిన్ను ఎన్నుకున్నాడు సో కాబట్టి అరవై ఏళ్ళ జీవితానికి నువ్వు ఉపయోగపడు యుగయుగాల జీవితానికి నీ సేవకుడు నీ కోసం ఉపయోగపడతాడు సంగమా రైట్ సేవకులకి ముఖ్యంగా చెప్పేది ఇది నేను వినియోగించుకోలేదు అన్నంత మాత్రాన పౌలు గారు ఇంకెక్కడా వినియోగించుకోలేదని కాదు పిలిపి పత్రికలో చాలా క్లియర్గా ఉంది వినియోగించుకున్నాడు అని పిలిపి పత్రికలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆ మాట మీ అందరికీ తెలుసు మీకు రెఫరెన్సెస్ ఇవ్వక్కర్లేదు నేను నాలుగవ అధ్యాయము పదిహేను వచనం పిలిపిలారా సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసి నుండి వచ్చినప్పుడు ఇచ్చే విషయంలో కానీ పుచ్చుకునే విషయంలో కానీ మీరు తప్ప మరి ఏ సంగపు వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియను యాలయనగా తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం నా అవసరం ఏ అవసరం నా నా అంటే అతని యొక్క సొంత అవసరం నా అవసరము తీర్చుటకు సహాయము చేసిది నేను ఈవిని అపేక్షించేలాగా చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను నాకు సమస్తం సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎపప్రుద్ది వలన పుచ్చుకుని ఏమి తక్కువ లేక ఉన్నాను మనోహరమైన సువాసన దేవునికి ప్రీతికరమును ఇష్టమున యాగమై ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది రైట్ రైట్ కాబట్టి ఈ ప్రసంగం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ మీ సంఘాలని మీరు అందరూ ఏం చేయాలంటే బలోపేతం చేయాలి సేవకులరా ఈ ప్రసంగం మీ సంఘాలకు చాలా అవసరం వాళ్ళు మీ విలువ తెలుసుకోవాలి వాళ్ళు మీ గొప్పతనం తెలుసుకోవాలి వాళ్ళు మీ ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యతను వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ ఆధిక్యత ఎవరిచ్చింది దేవుడిచ్చింది దేవుడిచ్చింది ఒక సంగతి మీకు చెప్తాను హిస్టరీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను మలాకి అనే ఒక గ్రంథం ఉంది హిస్టరీలో ఎండి ఎండింగ్ బుక్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఓకే లాస్ట్ బుక్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ సో ఈ మలాఖీ అనే పుస్తకంలో నా మందిరపు ధననిధిలోనికి మీ పది భాగం అంత యుత్ అని హెచ్చరిక చేస్తాడు నా యుద్ద మీరు దొంగిలుతున్నారు అంటాడు ఎందుకు ఈ సిచ్యువేషన్ క్రియేట్ అయిందంటే ఆ రోజుల్లో సేవకులు ధర్మశాస్త్రం బోధించడం మానేశారు సేవ చేయడం మానేశారు యాచకత్వం మానేశారు మానేసి వాళ్ళు కూడా లోకంలో కలిసిపోయారు వాళ్ళు కూడా సొంత పనుల కోసం వెళ్ళిపోతున్నారు మందిర పరిచర్య జరగట్లా దేవుడికి బాధేసింది అరే నాయన ఏం చేస్తున్నారు మీరు నేను ఇచ్చిన కట్టడేంటి నా విధులేంటి మీరు చేస్తున్న పనేంటి నేను యాజకుల్ని నియమించింది ఎందుకు వాళ్ళు మీతో పాటు చేసుకుంటూ పోతే అలాగైతే లేవీలు కూడా నేను స్వాస్థ్యం ఇచ్చేసేవాడిని కదా లేవీలకి ఎందుకు స్వాస్థ్యం వేయలేదు యాజకత్వం వాళ్ళకి అప్పగించాను కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది చేయకుండా వాళ్ళని పోషించకుండా మానేయడం వల్ల మీరు వాళ్ళని పోషించడం మానేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు లోకంలో రకరకాల పనులకి వెళ్ళిపోతున్నారు అప్పుడు నా పని ఆగిపోతుంది వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఎవరి పని ఆగిపోయింది దేవుని పని ఆగిపోయింది కాబట్టి మీరు దొంగిలుతున్నారు నా దగ్గరని వాళ్ళ మీద నేర రూపం చేశాడు అలాగే మలాకి మూడు పదమూడు పద్నాలుగులో నా సేవ నిష్ఫలమనియు అంటాడు చూడండి దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు మలా ఆయన గైకొనుట ప్రయోజనమే ప్రయోజనమేమనియు అనే పరిస్థితి వచ్చిందడు చూడండి ప్రయోజనమే ప్రయోజనమేమనియు దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు పద్నాలుగు వచ్చాను దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు ఎలాంటి దుస్థితి తీసుకొచ్చేసారు చూడండి ఇప్పుడు కూడా సంఘాలు అలాగే తగలడితే రేపు పొద్దున్న ఎవడు సేవకుడు అవడు రైట్ ఇప్పుడు అందరూ ఏమవ్వాలి సేవకులు అవ్వాలి సేవకులను ఎవరు పోషించాలి వారు ఎక్కడ సంఘాలు కడుతున్నారో ఆ సంఘాలు పోషించాలి వాళ్ళని గౌరవంగా చూడాలి ఎందుకంటే అది గౌరవప్రదమైన వృత్తి దేవుని వృత్తి ఆ ఉద్యోగం ఎవరు ఉద్యోగం దేవుని ఉద్యోగం రైట్ ఇది ముందు నర నరాల్లో నాటుకుంటే అప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే సేవా విధానాలు సేవా పరిచర్య సేవా దృక్పథం వారు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అలవాటు అవుతాయి అవి నేను నెక్స్ట్ మెసేజ్లో చెప్తాను అంటే ఈరోజు కాదు ఇక ఈ సేవకుల సదసిక్ మీద కంటిన్యూ అవుతుంది నాకు వీలున్నప్పుడల్లా నేను పెడతాను సో అప్పుడు చెప్తాను ఇప్పుడు ఈ మెసేజ్ విన్న తర్వాత ఇంకా చాలామంది యాడ్ అవుతారు పొద్దున్న యూట్యూబ్లోకి వెళ్ళాక చాలామందికి అర్థం అవుతుంది ఓహో పరిచర్య గురించి ఏం చెప్పే విషయాలు ఏంటి ఏం చెప్తున్నాడు సంఘాలకి ఎలా ఉండాలి సంఘాలు పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్స్కి సేవకుల్ని నిలబెట్టడానికి ఈ స్టెప్ ఎంత ప్రాముఖ్యం అర్థమవుద్ది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా హార్డ్వేర్ ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా టీచర్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా ఇంకో జాబ్ అయినా ఏ జాబ్ అయినా అండర్ గ్రౌండ్లో వాళ్ళ ఉద్దేశం ఏంటి చెప్పండి జాబ్కి ఎందుకు వెళుతున్నావు కుటుంబాన్ని పోషించాలిగా నీ కుటుంబ బాధ్యత ఉంది కదా అది దేవుడు అప్పగించిన కుటుంబమేగా రైట్ అలాగే కూడా సేవకుడు సేవలోకి వచ్చాడంటే ఫస్ట్ అతని నీడ్స్ ఉన్నాయి అవి సంఘం భరించాల్సిందే తప్పు పట్టకూడదు నువ్వు సంఘం మీద పోషింపబడుతున్నావు నువ్వు సంఘం మీద తినేస్తున్నావు అని అనకూడదు ఎందుకంటే సంఘం బాధ్య నువ్వు ఎక్కువ తింటున్నావు అతని దగ్గర అది గుర్తుపెట్టుకో ఇది నొక్కి చెప్పాలి మేము ఆత్మ సంబంధమైన విత్తి ఉండగా మేము ఆత్మ సంబంధమైన విత్తి ఉండగా శరీర సంబంధమైన నువ్వు అది గొప్ప విషయం కాదు మేము విత్తినవి గొప్పవి మీరు విత్తే వాటికంటే మేము విత్తినవి గొప్పవి అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను ఫైనాన్స్ బిజినెస్ చేసుకుంటే కోట్లు సంపాదించగలను ఎందుకంటే నాకున్న స్కిల్స్కి నాకున్న టాలెంట్కి నేను ఫైనాన్స్ బిజినెస్ చేసుకుంటే ఎప్పటికి ఇంకా ఎక్కువ అప్పుడే మేము సంపాదించుకునేవాడిని సో ఇంకా ఎక్కువ సంపాదించగలను సో బతకటానికి దారి లేక సేవలోకి వచ్చిన వాళ్ళం కాదు నేనైతే చాలా క్లియర్గా ఉంటాను క్రిస్టల్ క్లియర్ నేను బతకటానికి దారి లేక సేవలోకి వచ్చినోండు కాదు పది మందిని బతికించడానికి కంకణం కట్టుకుని సేవలోకి వచ్చినండు దట్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ అర్థమైందా సో మీరందరూ కూడా అలాంటి వాళ్ళే కానీ ఈ విషయం సంఘానికి అర్థం కావాలి మొదట నేను బతకాలి అనుకుంటే బోలెడు బోలెడు ఛాన్సెస్ నాతో పాటు బిజినెస్ చేసిన నా ఫ్రెండ్స్ అందరూ ఈరోజు మంచి మంచి హోదాలో మంచి మంచి స్థితిలో ఉన్నారు నిజం నేను నే నేను వాళ్ళతో పాటు కనెక్ట్ అయిపోతే నాకు ఎర్రతే చేసి వేసి తీసుకెళ్ళి గ్రీన్ కార్పెట్ వేసి తీసుకెళ్ళిపోతారు సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు కూడా బిజినెస్ చేయాలంటే చేయొచ్చు వ్యాపారం చేయాలంటే చేయొచ్చు ఆ స్కిల్స్ ఉన్నాయి కానీ ఇవి కాదు మనం మనకి ఇష్టమైంది ఇది కాదు మనం మన రోల్ ఇది కాదు మన గోల్ ఇది కాదు మన పిలుపు ఇది కాదు అని నిర్ణయించుకున్నాం కాబట్టే ఈరోజు ఒకసారి మీరు ఆలోచించండి రెండు వేల పదిలో కదా నేను వచ్చింది ఈ ఫీల్డ్కి మీ అందరికీ తెలుసు రెండు వేల పదిలో విజయప్రసాద్ రెడ్డి చెరిపేయండి ఏదో కాల కాలంలో వెనక్కి వెళ్ళేది ఏమన్నా ఉందనుకోండి ఇదంతా చెరిపేసి ఒక ఫైనాన్స్ బిజినెస్ మ్యాన్ గానే నన్ను ఉంచేశారు అనుకోండి నా కాలంలో వెనక్కి వెళ్ళి టైం మిషన్లో రూట్ మార్చేసారనుకోండి కాసేపు సరదాగా చెప్తున్నా ఇప్పుడు ఏంటి ఎలా ఉండేవాడిని ఇప్పటికీ ఎక్కడో చోట మంచి బిజినెస్ చేసుకుంటూ మంచి పొజిషన్లో నేను నా ఫ్యామిలీకి నా బంధువులకి నా కుటుంబానికి మాత్రం ఉపయోగపడే స్థాయికి ఎదిగేవాడిని అంతేనా ఒక యాభై కోట్లో వంద కోట్లు సంపాదించాను అనుకోండి ఆ స్థాయిలో అలా ఉన్నాను అనుకోండి దానివల్ల ఈ పద్నాలుగేళ్ల పరిచర్యను ఒకసారి మైనస్ చేసేస్తే చెరిపేస్తే బోర్డు మీద ఆ చరిత్రను చెరిపేస్తే ఎన్ని వేల మంది మన ద్వారా స్ఫూర్తి పొందిన వాళ్ళు లేకుండా పోయి ఉండేవారు ఆమె రైట్ ఆర్ రాంగ్ మీరు గుండెలమే చేసి చెప్పాలి రైట్ రాంగ్ రైట్ దేవుని సన్నిధిలో ఉన్నాం మనం అంటే ఈ ఈ రాబోయే రోజుల్లో మీరు కూడా అంతే అర్థమైందా రాబోయే రోజుల్లో మీరు కూడా అంతే ఇప్పుడు కూడా మీరంతే ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పుడు కూడా మీరంతే ఇప్పుడు మీరు లేకపోయిన ఉంటే మీ ద్వారా ఎంతమంది అయితే ఇగ్నైట్ ఇగ్నైట్ చేయబడ్డర్లేదు ఇన్స్పైర్ అయ్యారో వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు లేకపోయేవారు నువ్వు చిన్న పెద్ద పెద్దమందా ఏ మందైనా కావచ్చు నువ్వు ఇరవై మందా ముప్పై మందా వంద మందా వెయ్యి మందా పది మందా ఎవర్ ఇట్ మే బి కానీ ఆ ఆ కొద్ది మందినైనా బలపరచగలిగే శక్తి దేవుడు నీ ద్వారా అప్పగించాడు నువ్వు లేకపోయి ఉండుంటే ఈరోజు వాళ్ళకి ఆ పరిస్థితి లేదు నీ చరిత్ర చెరిపేసినా వాళ్ళకి ఆ పరిస్థితి లేదు సో ఇది సంఘం అర్థం చేసుకున్నప్పుడు సేవకుడు ఆకాశం అంత ఎత్తులో కనబడతాడు సంఘం అర్థం చేసుకోలేనప్పుడు సేవకుడు చాలా చీపుగా కనబడతాడు చీపుగా కనబడతాడు జరగకూడదు రైట్ రైట్ అందుకే ఈ ఈ పరిస్థితి వచ్చింది మలాకి గ్రంథంలో దేవుని సేవ నిష్ఫలం అనుకునే పరిస్థితి దాన్ని రెక్టిఫై చేయాలని చూశాడు దాన్ని కరెక్ట్ చేయాలని చూశాడు ప్రభు అందుకే చెప్పాడారే నాయన మీరు కరెక్ట్ చేసుకోండి మీ తప్పులు దిద్దుకోండి మీ తప్పులు దిద్దుకోండి మీ తప్పులు దిద్దుకొని సేవలో ప్రీతికరమైన సేవ చేయండి దేవునికి ప్రీతికరమైన సేవ చేయండి రైట్ ఇంకా మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ ఈ ఈ సదస్సు వరకు ఈ పాయింట్స్ చాలా నేను అనుకుంటున్నాను నెక్స్ట్ మీటింగ్లో ఇంకా కొంచెం కొన్ని విషయాలు లోతైన విషయాలు మనం మాట్లాడుకుంటాం ఇప్పటివరకు ఇవి సరిపోతాయి నెక్స్ట్ మీ బాధ్యత ఏంటంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే ముందు మనం ఒక పునాది క్రియేట్ చేస్తున్నాం ప్రతి సేవకుడికి ఇక్కడ చాలామంది ఉన్నారు నా తమ్ముళ్ళు మీ అందరికీ ఒక పునాది క్రియేట్ అయిపోతే సంఘానికి మీ వాల్యూ ఏంటో మీరు చెప్పడం కంటే నేను చెప్తే బాగుంటుంది కాబట్టి నా ద్వారా తెలిస్తే బాగుంటుంది కాబట్టి అరే అన్నయ్య ఈ ప్రసంగం చెప్పాడు ఈ ప్రసంగం వాక్యానుసారంగా ఉందా లేదా ఒకవేళ ఏమైనా మీరు తెలుసుకున్న దాన్ని బట్టి ఎంతవరకు మీరు విరిన దాన్ని బట్టి ఇందులో ఏమైనా కరెక్షన్స్ వేయాలా అని అడిగితే ప్రతి ఒక్కడు చెప్తాడు ఇందులో కరెక్షన్స్ ఏవి లేవు ఇది వాక్యానుసారంగానే చెప్పాడు అన్నయ్య కరెక్టే కదా నిజమే కదా మేము ఇంత ఇప్పుడు ఇల్లు ఆలోచించలేదు కాబట్టి చీప్గా చూస్తున్నాం సేవకుడు అర్థం కాలేదు ఫస్ట్ సంఘానికి సేవకుడు విలువ అర్థమైతేనే కదా సేవ ముందుకెళ్తుంది అతను ధైర్యంగా గుండెల మీద చేసుకుని నా కుటుంబాన్ని నా బిడ్డల్ని సంఘం పోషిస్తుంది సంఘం ద్వారా ప్రభువు పోషిస్తాడు ప్రభు నియమించాడు కాబట్టి ఇప్పుడు నేను ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి కష్టపడాలి నేను ఇంకా కష్టపడాలి నేను ఇంకా శ్రమపడాలి నేను ఇంకా ఎక్కువ కష్టపడి సేవ జరిగించాలి ఇంకా ఎక్కువ మందిని సత్యులను నడిపించాలి ఉన్నవాళ్ళను కాపాడుకుంటూ కొత్త వాళ్ళను ఈ మందలోనికి చేర్చాలి దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ సో నేను ఇలా ఉండాలి అని ఆ సేవకుడు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటాడు ధైర్యంగా ముందుకెళ్తాడు ధైర్యంగా పరిచయం చేయగలుగుతాడు ఆ గురువుని నేను ఎలాగైతే గౌరవించానో నాకు పాఠాలు చెప్పిన గురువుని నేను ఎలాగైతే గౌరవించానో వాళ్ళు అలాగే మొన్న ఒక మ్యారేజ్కి అటెండ్ అయినప్పుడు నా మా ఎకనామిక్స్ లెక్చరర్ గారు కనబడ్డారు నేను ఇంటర్లో చదువుకున్నప్పుడు నా ఎకనామిక్స్ లెక్చరర్ కనబ కనబడ్డారు ఆయన వచ్చి అంటున్నారు బాగున్నారండి అన్నారు నన్ను నేను సార్ మీరు ఆ పద ప్రయోగం చేయకండి సార్ అన్నాను ఎందుకంటే నేను బాగా పాపులర్ అయిపోయాను కాబట్టి ఆయనకు వీడియోల్లో కనపడుతున్నాను కాబట్టి ఎరా నాన్న అంటే బాధపడతానని అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ కూడా నన్ను ప్రసాద్ రెడ్డి గారు అంటుంటారు ఇంద్ర నాయన ఇంద్ర మీరేంద్ర నన్ను గారు అంటారు ఇంద్ర అంటాను నేను నా బర్త్డేకి మనం విశేష చెప్తూ ఒక ఒక స్నేహితుడు ఇంటర్లో నాతో మామ మామ అనుకునేవాళ్ళం ఇంటర్లో ఇరవై మూడేళ్ళు అయిపోతుంది ఇప్పుడు కలిసి అంటాడు వాడు జన్మదిన శుభాకాంక్షలు అంటే ప్రసాద్ రెడ్డి గారు అంటున్నాడు ఈ గారేంద్ర నాయన సో అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన ఇంత అయిపోయాడు కదా ఈయన బాగా సెలబ్రిటీ అయిపోయాడు వాళ్ళతో ఎక్కడ చూసిన ఇతను వీడియోలు కనబడుతున్నాయి అందరూ స్టేటస్లు పెట్టుకుంటున్నారు కాబట్టి మనం గారిని పిలిస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నారు వాళ్ళు కానీ నేను అన్నాను సార్ ఏం సార్ అలా అంటారు మీరు లేకపోతే మేము ఎక్కడున్నాం సార్ అంటే ఆయన కళ్ళీలు పెట్టేసుకున్నాడు మీరు లేకపోతే మేము ఎక్కడున్నాం సార్ మాకు ఎంత మంచిగా నేర్పించారు సార్ మేము అంత అల్లరి చేసేవాళ్ళు అండి అప్పట్లో మేము అంత బాధ పెట్టేవాడిని మిమ్మల్ని అయినా ఏమనుకుండా మీరు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకొని చక్కగా నేర్పించారండి మాకు ఆ రోజుల్లో మీరు ఏదైనా మాకు పునాదేసిన వాళ్ళు సార్ మీరు అనగానే ఆయన పొంగిపోయి ఒకసారిగా నన్ను హక్ చేసుకుని చక్కగా ఫోటో తీసుకుని వెళ్ళాడు సో లోకంలో విద్య నేర్పిన వాళ్ళకే అంత కృతజ్ఞత చూపిస్తున్నప్పుడు దేవుని విద్య నేర్పిన వాళ్ళకి ఇంకెంత కృతజ్ఞత చూపించాలి ఎన్నున్నా సరే అన్ని పక్కన పెట్టి సో మనకు మనకు ఒక వ్యక్తి ఉపయోగపడ్డాడంటే ఆ వ్యక్తితో మనం సామరస్యపూర్వకంగా వ్యవహరించడంలో ఏ తప్పు లేదు అతనికి అతన్ని నాకు అప్పగించి దేవుడు అతని ద్వారా నన్ను సేవలోకి తీసుకొచ్చిన కృతజ్ఞత కలిగి నేను అతనికి చిరకాలు ఉండడంలో కూడా ఎలాంటి తప్పు లేదు సో సంఘం పోషించడానికి అలవాటు పడినప్పుడే సంఘాలు ఏమవుతాయి ఇంకా బలంగా ఉంటాయి సేవకుడు గొప్పతనం అర్థం ఉంది సేవకుడు లేని సంఘం డ్రైవర్ లేని వాహనం లాంటిది అర్థమైందా సీట్లు ఉన్నా ఎంత అందంగా ఉన్నా మక్మల్ సీట్లు కుట్టించిన లోపల ఏసీలు వేసి మంచి మంచి అద్దాలు వేసి చుట్టూ బస్సు అంతటికి మేకప్ చేసిన మెట్లు అంత అందంగా ఉన్నా లైట్లు ఎంత మంచి బిగించినా లోపల ఎంత మంచి టీవీ పెట్టినా ముందు కూర్చున్నాడు ఒకడు ఉన్నాడు చూడండి ఆడు కంటికి రెప్పలా నేను కాపాడుకుంటూ తీసుకెళ్ళకపోతే లోయలో పడుకుంటా వెళ్ళి ఆమె రైట్ ఆర్ రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ అంతే సావుకుడిని సేవకుడు అనేవన్నీ డిలీట్ చేయండి సంఘంలో ఏముంది ఇంకా సాతానికి చోటు ఇచ్చేసినట్టే అందుకే మందకు మాదిరి మందకు మాదిరి గొర్రెల కాపరి ఎంత ముఖ్యమో సంఘానికి సేవకుడు అంత ముఖ్యం కాపరి విలువ గొర్రెలు తెలుసుకోవాలి సేవకుడు విలువ సంఘం తెలుసుకోవాలి కరోనాలో దాదాపు నాకున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షల మంది సేవకులు చచ్చిపోయారు నాకున్న సమాచారం తెలిసి తెలియకుండా ఇంకెంతమంది ఉన్నా తెలియదు ప్రపంచవ్యాప్తంగా చనిపోయిన సేవకుల్లో నాలుగు లక్షల మంది సేవకులు ఉన్నారు నాలుగు లక్షల మంది సేవకులు చనిపోయారు అంటే నాలుగు లక్షల సంఘాలు చచ్చిపోతున్నాయని అర్థం ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె అర్థమైందా ఒకడు ఉండాలి ముందుండి నడిపించాలి ఒక సమర్థవంతుడైన నాయకుడు కావాలి ఎందుకు మేము లేమన్నారట అన్నారట వాళ్ళు ఎవరు వాళ్ళు చచ్చిపోయారు కదా భూమిని విడిచి మింగేసింది కదా కోరహు దాతాను అభిరాము వాళ్ళు అన్నారట ఎందుకు మేము లేవా అన్నారట మోసే మోసేనాయన మీరు మీరే ఎవరు వాళ్ళే ఎవరి పని వాళ్ళది దేవుడు అలా నిలబెట్టినప్పుడు అలాగే వెళ్ళిపోవాలి ముందుకి ఆయనే ఎందుకు అంటే ఉండాలి ఆయన సమర్థుడు ఉండాలి కొన్ని కొన్ని విషయాలకు ఆయనే ఉండాలి కొన్ని కొన్ని విషయాలకు మీరు ఉండాలి అందరూ కలిసి ఉండాలి కానీ వీళ్ళే అనుకున్నారంటే మోసే డిలీట్ చేద్దాం అనుకున్నారు వీళ్ళు డిలీట్ అయిపోయారు అంతే కదా సో కాబట్టి సంఘానికి ఎంత ఎంత గట్టిగా నేర్పించాలంటే రేపు పొద్దున ఫ్యూచర్లో నేను నేను ఈ ప్రసంగం ద్వారా ఎందుకు మొదలు పెట్టానంటే సేవకుల సదస్సు ఈ ప్రసంగం ద్వారా అంతే చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు సేవకుల సదస్సును కానీ సేవకులు గట్టిగా వేస్తాడు అనుకుని ఉంటారు కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి నేను మొత్తం మీద గట్టిగా చెప్తాడు అందుకే మన సేవకుల సదస్సును పెట్టినా కూడా గమని సేవకులు చాలామంది ఈయన సేవకుల సదస్సు అంటే కష్టం అండి బాబు అందుకే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని కూడా పిల్లలు చాలా మంది అడిగారు నన్ను ఆ వాళ్ళ దగ్గరికి వెళ్దాం వీళ్ళ దగ్గరికి వెళ్దాం అన్న వాళ్ళని పిలుద్దాం వేళన పిలుద్దాం రెండు వందల మూడు గ్యాదర్ అవుతారు మన వ్యవసాయం కూడా చెప్పాడు నాకు మనోడే రాలేదు ఈరోజు బిజీగా ఉన్నాడు పాపం అన్ని పురమాయించింది మనోడే కానీ బిజీగా ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు అనియా నేను రాలేకపోతున్నాను అన్నాడు సరే వదిలేద్దాం సో అంటే నేను అన్నను తమ్ముడు వద్దు ప్రస్తుతానికి సత్యంలో ఉన్నవాళ్ళు మనవాళ్ళు ఇరవై మంది వచ్చిన ముప్పై మంది వచ్చినా యాభై మంది వచ్చిన వీళ్ళనే పిలుద్దాం ఫస్ట్ ఒక పునాది వేద్దాం వీళ్ళు విన్న తర్వాత రేపొద్దున దీన్ని బేస్ చేసుకుని సంఘాన్ని మోటివేట్ చేసే స్పీకర్స్గా వీళ్ళు తయారైతే ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇది వ్యాపించబడుతుంది ఇది యూట్యూబ్లోకి వెళ్తుంది యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలామంది వింటారు నేర్చుకుంటారు ఆ తర్వాత ఎస్టాబ్లిష్ చేద్దాం ఎస్టాబ్లిష్ చేసి ఒకరొకరు పెంచుకుంటూ వద్దాం ఇక మీదట నా గోల్ ఏంటో చెప్తున్నాను వినండి నెక్స్ట్ నా గోల్ ఏంటంటే చాలా ప్రాంతాల్లో మనం సంఘాలని స్థాపించబోతున్నాం అంటే అర్థం ఏంటంటే నేను వస్తానని కాసుమ నా మీద ఎవరు హోప్స్ పెట్టుకోవద్దు నేను ఒక బ్యాక్ బోన్గా ఉండి ఫుల్ సపోర్ట్ చేసి చాలా ఎవరైతే సేవకులుగా తర్పీదు పొంది మన సెమినార్లో పొద్దున్న ఎగ్జామ్స్ ఉంటాయి ఉపయోగపడే సర్టిఫికెట్లు ఇస్తాం అర్థమైందా చించి పడేసే సర్టిఫికెట్లు కాదు మీ అందరికీ పొద్దున్న ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవంగా చూపించుకునే విధంగా ఎవరు మిమ్మల్ని అబ్జెక్ట్ చేయకుండా అమెరికన్ బైబిల్ కాలేజెస్ నుంచి అప్లికేషన్ తీసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మీకు ఉపయోగపడే రేపు పొద్దున్న మీరు ఇంకో దేశానికి వెళ్ళి సేవ చేసినా సరే మీకు ఉపయోగపడే విధంగా ప్రపంచంలో మీరు ఎక్కడికెళ్ళినా ఇంటర్నేషనల్ గ్యారంటీ అన్నట్టు అనమాట ఇంటర్నేషనల్ వారంటీ ఇన్ దిస్ ప్రోడక్ట్ అన్నట్టు ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళి సేవ చేసినా మీకు ఉపయోగపడే సర్టిఫికెట్స్ నేను మీకు ఇవ్వడానికి సంసిద్ధుడు అవుతున్నాను ఆ విధంగా చర్చలు జరుగుతున్నాయి ఖచ్చితంగా నేను మీకు ఇస్తాను సో మనకి మన పిల్లల్ని మనం తయారు చేసి వాళ్ళకి ఈ విధంగా మనం సపోర్ట్ చేసి రేపొద్దున ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఏ విధంగా అధికారంతో ఏ అధికారంతో సేవ చేస్తున్నావు అంటే మనం ఇలా చూపించవచ్చు అనమాట దిస్ ఇస్ మై దేవుడు నాకు ఇచ్చినటువంటి వారంటీ కార్డ్ అన్నట్టు అనమాట ఇది నాకున్న గొప్పతనం అన్నట్టు అలా చూపించడానికి మనం రేపొద్దున మన పిల్లల్ని తయారు చేయాలి మరి ఆ పిల్లల్ని సమాజానికి పంపించి చాలా చోట్ల సంఘాలు కట్టి ఈ సంఘాన్ని నువ్వు తీసుకో ఈ సంఘాన్ని నువ్వు తీసుకో ఇక్కడ నువ్వు వాడబడు ఇక్కడ నువ్వు పరిచరిచి అని అప్పగించినప్పుడు వాళ్ళు మొదట ఈ ప్రసంగంతోనే సంఘాన్ని నిలబెట్టాలి అర్థమైందా ఈ ప్రసంగం సంఘానికి మొదట వినిపించి అరే నాయన మీరు ఇలా ఉండండి నేను ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి నేను కష్టపడతాను మీరు నాకు సపోర్ట్గా నిలబడండి చాలు మీరు నాకు సపోర్ట్గా నిలబడండి చాలు ఐ విల్ గివ్ యూ మోర్ ఐ విల్ గివ్ యూ మోర్ మోర్ స్ట్రెంగ్త్ అని చెప్పాలి అంటే ఎప్పుడైతే సంఘము సపోర్ట్గా నిలబడుతుందో ఇంకా సేవ ఏమవుతుంది రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి వృద్ధి పొందుతుంది మీ ద్వారా ఇంకా అనేక మంది ఇంకొక మాట ఇంకొక మాట రెండు వేల యాభై నాటికి ఇక్కడ ఉన్న చాలామంది ఉండం చెప్పలేం అరవై డెబ్భై నాటికైనా మనం ఉండం ఆ తర్వాత అయినా మన తర్వాత వాళ్ళు సేవ చేయాలి పంతొమ్మిది వందల యాభైలో చేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరుగా అంటే ఉదాహరణకు చెప్తున్నా లేదా అరవైలో చేసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు లేరుగా లేరు వెళ్ళిపోయారు అలాగే మన తరం కూడా ఒకరోజు ఏమైపోద్ది గతించిపోద్ది మన తరం గతించిపోయిన సేవకులు అనగానే విలువైనవారు అన్న విషయాన్ని సంఘం గుర్తించగలగాలి లేదా సేవకురాళ్ళు అనగానే విలువైనవారు అన్న విషయాన్ని సంఘం గుర్తించగలగాలి అలా సంఘం గుర్తించినప్పుడు ఇంకా వృద్ధి పొందుతూ వృద్ధి పొందుతూ ముందుకెళ్ళిపోద్ది చివరిగా ఒక మాట చూద్దాం గ్రంథం ఐదవ అధ్యాయం వచనంలో ఒక మాట రాయబడింది మందిర నిర్మాణానికి సంబంధించి చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చే మాట ఇది గ్రంథం ఐదవ అధ్యాయము పదకొండవ వచనంలో ఒక మాట వ్రాయబడింది వారు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చిరి మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై దేని సేవకులట భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇస్రాయలీలలో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరల కట్టుచున్నాము ఒక్కసారి దీన్ని ఆత్మీయంగా ఆలోచించండి ఏమర్థమైంది మీకు ఏమర్థమైంది మీకు ఆత్మీయంగా ఆలోచిస్తే ఈ భాష జీవము గల దేవుని సేవకులమై అనేక సంవత్సరాల క్రిందట ఏ గొప్ప రాజు అయితే ఒక మందిర నిర్మాణానికి పూనుకున్నాడో ఆ మందిర నిర్మాణాన్ని తయారు చేసిన మందిరాన్ని మరల కట్టుచున్నాము అంటే మరల కట్టుచున్నామంటేది మనకి ఏమి నేర్పిస్తుందో తెలుసా పాఠం నేను కట్టిన మందిరం నిత్యం ఉండదు అని ఆయన ఇప్పుడు నేను కూడా మందిరం కడుతున్నాను ఇక్కడ కానీ నిత్యం ఉండదు ఈ మందిరం ఎప్పుడైనా ఒకవేళ ఈ మందిరం కూలిపోవచ్చు మరలా మందిరాన్ని రాబోయే తరల్లో పునర్నిర్మించటానికి నువ్వు కావాలి ఒక ఎజ్రా కావాలి దావీదు మందిరం అప్పుడు వెలసిల్లింది ఉన్నంతకాలం లేదా సొలుమోను మందిరం అప్పుడు వెలసిల్లింది ఇదే దావీదు మందిరం అంటే అన్నయ్య అనుకోకండి మీకు తెలుసు కదా సబ్జెక్టు సొలుమోను జస్ట్ ఆటలు అట్టుకోండు దాని వెనక బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంతా బోన్ అంతా ఎవరు దావీదే దావీదే లేకపోతే సొలమోన్ ఏం చేయలేడు అసలు ప్లానింగే దావిద్ది మెటీరియల్ అంతా సమకూర్చింది కూడా దావీదే ఆకులు అన్నం అంతా వడ్డించేంత చక్కగా తినేసి పేరు వేసుకుంటాం కదా ఆ పేరు ఆయన సులుమోను సొలమోను మందిరం కట్టించిన సులుమోను మందిరం కట్టించిన కరెక్టే కానీ మందిరం కట్టించాలంటే పెట్టుబడి పెట్టించేవాడు కావాలి కదా ఆ పెట్టుబడి పెట్టించింది వాళ్ళ నాన్నగారు సో కాబట్టి దావీది మందిరం అన్న తప్పేమీ లేదు ఆ గొప్ప రాజు అనగానే ఇక్కడ సొలుమో ఉద్దేశించి అని ఉండొచ్చు కానీ బ్యాక్ బోన్ ఎవరంటే మనకు తెలుసు దావీదని రైట్ ఈ మందిర నిర్మాణం ఒకవేళ కూలిపోయిన భవిష్యత్తులో మీరున్నారు మీరు మందిరాలు కట్టబోతున్నారు మందిరాలు అనగానే ఆత్మీయ మందిరాలు యేసుప్రభారు చెప్పారు ఈ మందిరం పడగొట్టుడి ఈ దేవాలయంను పడగొట్టుడి మూడు దినములలో దాన్ని మరలా తిరిగి లేపుతాను ఇప్పుడు మీరు కూడా మందిర నిర్మాణకులు మందిరాలు కడుతున్నారు మీరు ప్రపంచానికి కనబడని మందిరాలు కడుతున్నారు నేను కూడా ప్రపంచానికి కనబడని మందిరాలు కడుతున్నాను రేపు పొద్దున నా కొడుకు పెద్దోడు అవుతాడు అప్పటికి నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు ఉండొచ్చు ఉండకపోవచ్చు మీ పిల్లలు పెద్దోళ్ళు అవుతారు అప్పటికి మీరు ఉండొచ్చు నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మనం వేసిన ఆ విత్తనాలు మనం చూపించిన ప్రభావం వారి మీద ఉంటుంది వారు మళ్ళీ ఇదే సమస్య ఎదుర్కోకూడదు ఏ సేవకుడికి సమస్య రాకూడదు బతకట్టం ఒక సమస్యగా ఏ సేవకుడికి మారకూడదు బ్రతుకు గురించి భయపడే విధంగా ఏ సేవకుడు సేవ చేయకూడదు సేవకుడిని కావాలనుకున్న ప్రతివాడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళగలిగే సామర్థ్యాన్ని సంఘం కల్పించాలి ఆల్రెడీ సంఘం ఉంది కాబట్టి ఇప్పుడు మనం సంఘాల విస్తరణ జరిగిద్దాం నా పాయింట్ అది ఇప్పుడు మీకు ఆల్రెడీ మీ మీ ప్రాంతాల్లో సంఘాలు ఉన్నాయి మీలో చిన్నవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఐ విల్ సపోర్ట్ యూ నేను ఒక ప్రణాళిక రచించబోతున్నాను ఆ ప్రణాళిక ద్వారా మీ అందరికీ ఒక చక్కటి చేయుతనిస్తూ మునుముందుకు నడిపిస్తూ ఏ ఏ ప్రాంతాల్లో అయితే సేవకులు ఉన్నారో ఆయా ప్రాంతాల వారీగా వాళ్ళని వేరు చేసి అక్కడ ఆ ప్రాంతాల్లో లేదా ఇంకొన్ని ప్రాంతాలకు మిమ్మల్ని పంపి పంపిస్తూ అనేక మందికి మీ ద్వారా సత్యవాక్యాన్ని వ్యాపింపజేయడమే నా బాధ్యత దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తలంపు ఇది సో ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాను ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్తాను ఇంకా బలంగా అంటే నేను ఎంతవరకు నన్ను దేవుడు నడిపిస్తాడో అంతవరకు నేను మీ అందరికీ సపోర్ట్ చేస్తూ నా తమ్ముళ్ళుగా నా అన్నలుగా మీకు బ్యాక్బోన్గా నిలబడి మీ ద్వారా ఇంకా అనేక ప్రాంతాల్లో పరిచర్య జరుగునట్లుగా దాన్ని వ్యాపింపజేయాలన్నదే నా ఉద్దేశం సో కాబట్టి ఈ సేవకుల సదస్సు ఈరోజు ఒక చిన్న నీటి చినుకులా ప్రారంభమవుతోంది ఇది ఒక మహాసాగరంలా మనం మార్చాలి అనేక మందిని మనతో పాటు కలుపుకుంటూ సత్యంలో నిలబెట్టుకుంటూ ఏ విధమైన అరమరికలు లేకుండా ఈ రోజు ఉంటాం రేపు పోతాం ఎక్కువ కా దీన్ని భయంకరం చేసేసుకోకండి చెప్పేది అదే మీ అందరికీ ఎక్కువగా మనం దీన్ని బాగా బాధ బాధాకరమైన ప్రయాణంగా మార్చుకోకూడదు కాంప్లికేట్ చేసుకోవద్దు దట్ అది గుర్తురాలేదు నాకు ఎక్కువ కాంప్లికేట్ చేసుకోవద్దు ప్రతిదాన్ని చాలా చిన్నగా చూస్తూ చక్కగా ఒకరినొకరు కలుపుకుంటూ చక్కగా పరిచయం ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇంకా వృద్ధికరమైన బలమైన సేవ జరగబోతుంది భవిష్యత్తులో ఇంకో మాట కూడా చెప్తాను మీకు ఫ్యూచర్లో ఒక ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ లేదా వన్ ఆర్ వన్ ఆర్ త్రీ వన్ ఆర్ టూ ఇయర్స్ పోయిన తర్వాత ఇంకా ఎక్కువ శోధనలు సంఘానికి వస్తాయి ఇది ఖచ్చితం మీకు శోధన పెరిగే రోజుల్లోకి మనం వెళ్ళబోతున్నాం తప్ప తరిగే రోజుల్లోకి మనం వెళ్ళట్లేదు గుర్తుపెట్టుకోండి నేను అన్నాను అందరు కానీ మీరు రాసుకోండి కావాలంటే ఈ డేట్తో సహా ఇంకొక నాలుగైదు సంవత్సరాలు గతించే సమయానికి ఖచ్చితంగా శోధనలు పెరుగుతాయి తప్ప తరగవు సంఘానికి సేవకులకు మీద దాడులు అంటారా లేకపోతే ఇంకోటి అంటారా ఇంకోటి అంటారా ఇబ్బందులు అంటారా పెరుగుతాయి తప్ప తరగవు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న మోటివేషన్ అలాంటిది సాతాను మామూలుగా చెలరేగట్లా పలు విధాలుగా పలు రకాలుగా చెలరేగుతున్నాడు సో సంఘానికి శోధనలు రావడం ఖాయం సేవకులు ఇబ్బంది పడటం ఖాయం అలాంటప్పుడే మీకు ఏం కావాలంటే యూనిటీ కావాలి ఇప్పుడు మీకు అవసరం లేదనిపించవచ్చు సంఘం ఉంది సరిపోద్ది ఈ సంఘం ఉంది సరిపోద్ది అని అనుకోవచ్చు కానీ రాబోయే దినాలలో ఒక ఐదారు సంవత్సరాలు గతించిన తర్వాత కానివ్వండి ఇంకా బలోపేతంగా మీ మీదికి శోధన ప్రవాహం వలె రాబోతుంది ప్రవాహం వలె రాబోతున్న ఆ శోధనను అడ్డుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి ఒక సమర్థవంతమైన యూనిటీ అవసరం అర్థమైందా ఇప్పుడు బాగా బాగా బలంగా ఉన్నోడి కంటే కూడా బలహీనంగా ఉన్నోడికి ఎక్కువ అవసరం బలంగా ఉన్నోడు ఎలాగైనా దాటేస్తుంటాడు బలహీనంగా ఉన్నోడికి చాలా కష్టం చాలా అవసరం సో కాబట్టి బలహీనులందరూ ఏకమైతే బలవంతమైన సర్పము బలహీనుల చేతి చిక్కి అది బలహీనుల చేత చిక్కి చావ సుమతి అన్నట్టు ఉంటుంది సో కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండండి మీ పక్క ప్రాంత వాళ్ళని ఎదురు ప్రాంతం అందరినీ కలుపుకోండి ముందు ముందుగా సత్యంలో ఉన్న వాళ్ళు అందరూ ఏకంగా ఉంటే మీరు ఇంకా గొప్ప పరిచయం చేయగలుగుతారు సో కాబట్టి నా ప్రియ తమ్ముళ్ళు అన్నయ్యలు అందరికీ చెప్తున్నా ఇది ఓన్లీ శాంపుల్ మాత్రమే సో రాబోయే రోజుల్లో ఇంకా బలంగా ఇంకా గట్టిగా ఇంకా సౌండ్ ఎక్కువ వినబడే విధంగా మనం చేయబోతున్నాం చేద్దాం ఇంకేవైతే ప్రణాళికలు ఉన్నాయో అన్నీ కూడా నేను సెమినార్లో మీకు వివరించబోతున్నాను సో ఇంకా కొత్తగా సరికొత్త పంధాలో ఈ సంవత్సరం మనం సెమినార్ నిర్వహించబోతున్నాం కనుక మీ అందరూ కూడా మనందరం కూడా కలిసి కష్టపడి సమర్థవంతంగా మన సంఘాలను ఇంకా బలోపేతం చేద్దాం ఇంకేలాంటి రెండు మూడు ప్రసంగాలు ఉన్నాయి సెమినార్లో సంఘానికి డైరెక్ట్ చెప్తాను అవి అవసరం సంఘానికి చాలా అవసరం ఇది ఇది లేకపోతే రేపు పొద్దున ఫ్యూచర్లో సేవకులు ఉండరు ఇందాక చెప్పాను కదా రైతులు కొనుమరుగైపోయినట్టు సేవకులు కూడా కొనుమరుగైపోయే పరిస్థితి భయపడిపోతారు రారిక మలాకి గ్రంథం రిపీట్ అవుతుంది మలాకిలు ఎలాగైతే వాళ్ళందరూ లోకంలో కలిసిపోయారో సేవ మానేసి అదే రిపీట్ అవుతుంది ఫ్యూచర్లో ఇప్పుడు పెద్దోళ్ళు గెద్దల్లా ఉండి కొట్టుపోతారు చిన్నోళ్ళు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు అది జరగకూడదు కొన్ని కొన్ని పట్టణాల్లో ఇదే జరిగింది పెద్దోళ్ళు కొట్టేశారు చిన్న వాళ్ళని వీళ్ళకి విలువ అర్థం కాలేదు సేవకుడు విలువ అందుకని వాళ్ళు కూడా ఏసీ ఎక్కడ ఉంది లేకపోతే స్క్రీన్లు ఎక్కడ ఉన్నాయని చూసుకుని పోయారట ఇప్పుడు వాళ్ళు లబోదిబో అంటున్నారు సో వాళ్ళందరికీ బుద్ధి వచ్చే విధంగా ఈ ప్రసంగం పొద్దున్న యూట్యూబ్లో కనీసం ఒక వంద మందిని కదిలించిన సంతోషం చిన్న సంఘాలు బలపడితే చాలు సో వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేద్దాం నిలబెడదాం రాబోయే రోజుల్లో ప్రభు యొక్క రాజ్య విస్తరణలో మన వంతు పాత్ర పోషిద్దాం సో మీరందరూ కూడా కలిసి నిలబడండి ఫ్యూచర్లో మీకు ఎంత ఉపయోగకరంగా ఉంటుంది ఈరోజు నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతాయి భవిష్యత్తులో అవును కదా ఆ రోజు అన్నయ్య చెప్పాడు మనం ఆ నిర్ణయానికి కట్టుబడ్డాం కాబట్టి ఈరోజు మనం ఇంత సేఫ్గా ఉన్నాం అని మీకు అనిపిస్తుంది అర్థమైందా ఎక్కడైనా సరే ఒక వంద మంది ఉన్నప్పుడు ఒకటి రావడానికి భయపడతాడు అదే ఒక్కడే ఉన్నప్పుడు ఈజీగా వచ్చేస్తాడు నాకు తెలిసి కాట్రోల్ బల్లో అనుకుంటూ ఆ సంఘాన్ని కూల్చేశారు కదా కూల్చేశారు కదా మొత్తానికి కూల్చేశారు ఎందుకు కూల్చేశారు యూనిటీ లేదు అక్కడ సరిగ్గా యూనిటీ ఉంటే అది జరగదు జరగనివ్వరు కొన్ని కొన్ని చోట్ల సేవకులను కొట్టేయడం సేవకుల్ని చంపేయడం లేదా అలా చేసేయడం ఇలా చేసేయడం ఇదంతా ఎందుకు వస్తుందంటే సరైన యూనిటీ లేకపోవటం వల్ల సో కాబట్టి ఒక మస్ట్ అండ్ షుడ్గా ఒక యూనిటీ క్రియేట్ చేసి ముందు సంఘాలని బలోపేతం చేసి వాళ్ళు చేసే సేవ రాజమార్గంలో చేయాలి భయం భయంగా కాదు ధైర్యంగా సింహాల మాదిరిగా చేయాలి రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగానికి కట్టుబడి చక్కగా సేవ జరిగించడానికి ఉపయోగకరంగా మనమందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో సంఘాల కొరకు ప్రార్థిద్దాం సంఘాలను బలోపేతం చేద్దాం మీ అందరికీ ఉపయోగకరంగా ఒక మంచి ప్రణాళికలు రచిద్దాం ఒకవేళ మీరు ఏమైనా సూచనలు సలహాలు ఇస్తే వాటిని కూడా తీసుకుందాం ఆ విధంగా మనం చక్కటి దైవ ఆలోచనతో మును ముందుకు కొనసాగుతాం అలాంటి ధన్యకరమైన స్థితి మనందరికీ దేవుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతవరకు ఓపిక్గా విన్నందుకు మీ అందరికీ నా నిండు వందనములు తెలుసుకు తెలియజేసుకుంటూ మీ అందరి కోసం చక్కటి లంచ్ అరేంజ్ చేసాం అవన్నీ తీసుకొని మీరు వెళ్లాల్సిందిగా మీ అందరికీ మరొకసారి మనవి చేస్తూ నేను నా మాటలు ముగిస్తున్నాను దయచేసి అందరు లేచి నిలబడండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి దయగల దేవ సర్వకృపానిధి సర్వోన్నతుడ మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాల తండ్రి నిజమే ప్రభా మీరు ఏర్పాటు చేసిన విధిని ఈరోజు సంఘం గుర్తించనందువల్ల అనేకమంది సేవకులుగా మారడానికి కోత విస్తారంగా ఉంది పనివారుగా మారడానికి సంసిద్ధులు కాలేకపోతున్నారు వారు ధైర్యంగా సేవ జరిగించడానికి ప్రభా ఆలయ కృత్యములు జరిగించి వారు ఆలయం వలన జీవించాలని ఆత్మ సంబంధమైన విత్తినప్పుడు శరీర సంబంధమైన ఫలములు పోసుకున్నట గొప్ప కార్యము కాదని ప్రభా నీతిగా యథార్థంగా సేవ చేస్తున్నవారు సంఘము ద్వారా పోషింపబడాలని అనేకమైన సంగతులు మీరు గ్రంథంలో మాకొరకు రాయించి ఇచ్చినటువంటి విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుని ప్రభావం వాటిని వాటిని బట్టి మీ పిల్లలు బలాన్ని పొందినట్లు శక్తిని పొందినట్లు సంఘానికి వినుబుద్ధి పుట్టించి వివేకాన్ని పుట్టించి జ్ఞానాన్ని పుట్టించి తండ్రి వారు ఆలోచించటానికి మాటల ద్వారా వారిని ప్రభావితం చేయమని ఇంకా మేము తలపెట్టిన కార్యాలు ఘనంగా ఉన్నతంగా మీ నామ మహిమార్థమై జరుగునట్లు సహాయం దేయమని ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ వచ్చినటువంటి సేవకుల్ని వారి సంఘాలని దీవించమని ప్రభా మీరు ఏదైతే ప్రణాళిక రచిస్తున్నారో వీరి విషయమై అది మేమందరము కలిసి జరిగించినట్లు ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరినీ బలోపేతం చేసి వారి ద్వారా ఘనమైన కార్యాలు గొప్ప కార్యాలు జరిగించినట్లు మీ సహాయ సహకారాలు మెండుగా అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామల్లో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొని చున్నమ్మా కన్న తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యు ఆల్ థ్యాంక్ యూ పరమ తండ్రిని పనిలో నేనొక సాధనము అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను పరమ తండ్రిని పనిలో నేనొక సాధనము అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను జీవిత కాలపు పర్యంతము నీ సేవను నన్ను నడిపించుము కు నన్ను వినియోగించుము సత్కార్యములకు సిద్ధపరచుము అనవరతము